अब गो ना సోదర సోదరీమణులారా మా వాణి గాన సభ తరపున రాష్ట్ర స్థాయిలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు పాటల పోటీ నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు ఆ పాటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడానికి ప్రముఖ సినీతార కుమారి సరితాదేవి గారు విచ్చేయటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు ప్రముఖ నటి కుమారి సరితాదేవి గారి గురించి యువకవి శ్రీ కలంగారు రెండు మాటలు మాట్లాడతారు ఆ అయ్యా నా పేరే కలం నాకున్నది కలం బలం నిర్వాహకులు నేను చెబుతానన్నారు రెండు మాటలు కానీ వదలను ఈ మైకును మరి రెండు పూటలు సరే సరే యువ హృదయ చోరిని కుమారి సరిత ఆమెను చూస్తే నాలో పొంగుతుంది కవిత నటనలో ఆమె అధిరోహించవలసిన మెట్టు లేదు అయినా ఆవిడిలో అణుమాత్రం మెట్టు లేదు నటనకు భాష్యం చెప్పిన ఈ నటీమణి హావభావ ప్రకటనలో శిరోమణి సిరిగల ఇంట పుట్టిన ఈ సిరిమల్లె చదివింది కాన్వెంటు అదే ఆమె జీవిత మార్గానికి వేసింది సిమెంటు తప్పైపోయింది బాబు ఈ బతుక్క దరిద్రపుకు కొట్టి తోడు తిరిగి చూశారా పరుగు పరుగున వచ్చింది ఈ శునకం విని మాత్రం కాదు నా కవనం పరుగు పరుగున వచ్చింది ఈ శునకం విని మాత్రం కాదు నా కవనం ఓ శునకం కావాలని వచ్చింది సరిత దర్శనం అదే ఆమె ప్రతిభకు నిదర్శనం ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను మీకు భూమి దద్దరిల్లేటట్లు చప్పట్లు కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను ఇప్పటి వరకు మీరు కలంగారి రసవత్తరమైన ఉపన్యాసం విన్నారు ఇప్పుడు స్కూల్ విద్యార్థిని విద్యార్థుల పాటల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న చిరంజీవి సత్యం తాను బహుమతి గెలుచుకున్న పాటను మీ అందరికీ వినిపిస్తాడు ఆ తర్వాత కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు సత్యం పైకి రా
కథ కాదు అందమైన జీవితం కన్నవయసు చిలకమ్మ వెన్న మనసు గోరింక కలిసి కట్టుకున్న కలల గోడు ఒకనాడు చిలకమ్మ ఎగిరి పోయే గోరింకను విడిచి పదే పదే పాడుతున్నా పాడిన పాటే అది బతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే పదే పదే పాడుతున్నా పాడిన పాటే సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. నాకు ఇలా సభల్లో సమావేశాల్లో ప్రసంగించడం పెద్దగా అలవాట్లేదు, కానీ ఈవేళ ఒక ఎదురు చూడని సంఘటన, అదే ఈ బాబు పాట వినడం తటస్థించింది. అందుకే నాలుగు మాటలు చెప్పాలనిపిస్తోంది. ఎన్నో జన్మల తేన అభిషేకం చేస్తే మధురమైన స్వరం వరంగా లభిస్తుందంటారు పెద్ద. ఈ చిరంజీవి ఇంత చిన్న వయసులోనే ఎంతో అనుభవం పండిన వ్యక్తిలా ఇంత అద్భుతంగా ఆలాపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ బిడ్డని కన్న తల్లిదండ్రుల అదృష్టానికి ఎంతో ఆనందిస్తున్నాను, కొంత ఈర్ష్యపడుతున్నాను కూడా. ఏంటి సినిమా వదిలేసారంట? ఎవరి పాట నడుస్తా ఉంది? ఇంకో 10 నిమిషాలు అయిపోద్ది, నేను నిద్ర వస్తున్నావా?
అమర ప్రేమ యుగ యుగాల బంధం ఇది రేపే మీ వివాహం జరిపిస్తానమ్మా జనం వాళ్ళ ముఖం చూస్తారు గానీ చెయ్యట ఉడుతుంది చూస్తారే అంటే వాళ్ళ అందమైన వాళ్ళు అప్సరసలంటే నేను ఇకారమైందన్ననా అబ్బా పని కనిగే ఈసీ ఇప్పటికి బయట మీ అయ్యొచ్చి తాళ వేసుకుపోతే అసలు విషయం తేలిపో గోయిందా గోయిందా మీ అయ్య తాళ వేసుకుపోయాడు ఏంటయ్యా ఏదో నవ్వు అయ్యా అయ్యో అయ్యా అయ్యో మీ అయ్య ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటాడే ఇప్పుడట చీకటంటే నాకు భయం చీకటంటే భయం దేనికి కూసో ఏమిటో బయట కళ్ళు కనిపించిన చీకటి లోన కొళ్ళ బూడి చేసాలి నేనా వయసులో ఉన్న కుర్రాడిని నువ్వా సొగసైన పిల్లదానివి నా వయసు 22 నీ వయసు 16 పార్టీ మధ్య నీ కూడా అంటే మీ సీతాలు నేనే చేయలే సిటికంత నవ్వంట సికిలింత పువ్వంట ఎవరంట సీకట్లో సింగారే యవ్వారం సీకట్లో సింగారం సిటికేసే యవ్వారం నీ పొగరంత అణిగేతంట నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకట్ట మన
గడియా రానీకు నన్నిడిసి పోమాకు ఆ గడియా రానీకు నన్నిడి పోమాకు తొలి పొద్దు పొడిచిందంటే చలి తీరిపోతే ఎట్ట ఎట్ట నీకిట్ట నాకిట్ట రాసుంటే ఇంకెట్ట తెల్లారిపోయేదట ఈ ఉడుకు చల్లారిపోయేదట నువ్విట్ట నేనిట్ట కోకుంటే ఇంకెట్ట 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 నేనిట్ట నువ్వట్ట లాభం లేదురా అట్టగనయ్య ఎట్టగో బయలుదేరాం కదా వెళ్ళొచ్చేద్దాం బాబు ఓ పని అయిపోయినట్టుంటుంది నీ పని అయిపోతుందని చూస్తున్నావు అసలు పని నీకా నాకా పోని ఇంటికి వెళ్ళిపోదాం బాబు ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా నా బాధ నీకేం జరుగుతుంది పోని కాసేపు ఇక్కడే ఉందాం బాబు ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది ఏమిటి అలాగే ఆకాశం ఎంత చూస్తానే ఉంటా ముందు నా పని అయ్యేటట్టు చూడు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఇంటికి వెళ్ళి మూటా ముళ్ళు సర్దుకునుండు అడవుల్లో అరవై సంవత్సరంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా అదేమిటి బాబు అంత పాపం నేనేం చేశాను ఏమీ చేయలేకపోయావు అదే నువ్వు చేసిన పాపం నా కడుపు కదినంత లేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా ఏమిటండి నాలుగు పొట్లాలు ఇచ్చాను కదండి ఇచ్చావు నాలుగు పొట్లాలు ఒక పొట్లం వేసుకున్నాను రెండోది వేసుకున్నాను మూడోది వేసుకున్నాను నాలుగోది వేసుకున్నాను అదేమిటి బాబు ఒక పొట్లం వేసుకుంటే చాలు సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే మరి దులపలేదే మరి ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా సరే సరే లేకపోతే అమ్మమ్మా అలా చెప్పించకండి మీ కడుపు కథలు లేదని నా కడుపు కొట్టకండి సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్యా అనిపించే పూచి నాది వస్తానండి రండి బాబు కాసేపు అలా హాల్లో కూర్చున్నాం ఏమిటా వెధవరపు అలా భయపెడితే పని జరుగుతుందనా అబ్బే నేను కదండి లోపలేదో కుక్క కుక్క కాదండి మరి నాగులు ఆ కర్రలా పట్ట బాబు అసలేం జరిగిందంటే రేపు రెండో ఆట అయిపోయిన తర్వాత మేము ఇతను ఆలు ఉడుతున్నాం బాబు తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాత్రం మా ఆలు తాళాలు వెతికెళ్ళిపోయాడు తర్వాత తప్పనిసరి మేము ఇతరం రేత్ర అంతా ఆల్లోనే ఉండిపోయాం ఆ తర్వాతే ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మరతేస్తున్నావు నువ్వు ఆ తర్వాత ఏం జరిగిందిరా ఏం కాలేదు బాబు శరీరంలో నిద్రపోయాం ఏం కాలేదు ఏది అసలు ఏం కాలేదు ఎందుకు పనికి వస్తారా మీరు చుక్కలని పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా ఏ శీతల నిన్ను మీ బాబు ఇడికించి పెళ్లి చేయాలనుకుంటున్నాడా వద్దా పరిస్థితులు తప్పాడు వచ్చావా కాఫీ కాలస్యమైందని ఆయన కోపడుతున్నారు నేను చెప్పానండి మీరు ఇలా టిఫిన్ండి రాండి టిఫిన్ నేను అడిగింది ఏమిటి నువ్వు తెచ్చిందేమిటి ఏమడిగాను ఏమన్నాడు మీ నాన్న ఏమన్నాడు మీ నాన్న అంటే మాట్లాడమేమే నిన్న అడిగింది నెలాఖరు రోజులు కదండి ఎంత ప్రయత్నం చేసినా వీలు పడలేదట పాపం ఇంకెప్పుడే ఆయనకి వీలేది ఎప్పుడంట నాలుగు రోజుల్లో నాలుగు రోజులు కాదే నా ప్రాణాలు పోయేలాగా మీకు డబ్బు దొరకదు మేనమావ కుతురాన్ని పెళ్లి చేస్తున్నా చూడు ఆ పాపానికి మీతో పాటు నేను దరిద్రను పెంచాల్సింది దరిద్ర పోట్టుకోహారండి దరిద్ర పోట్టుకోహారండి ఓ సుఖం లేదు శాంతి లేదు చిచి ఏ బూట్స్ పని కింద పడి చస్తే అయ్యో అదేం మాట్లాడి జీతం రాగానే నాన్నగారు మీరు డబ్బు తీసుకుని నేనే మీకు ఇస్తాను నువ్వు డబ్బు ఇచ్చేదాకా అవసరం ఆగుతా అనుకున్నావా నెల మొదట్ల ఖర్చులు నెలకొల అప్పులు ఎప్పుడే డబ్బిచ్చేది అందుడి అవసరాలు తీర్చిన వాడు అసలు కుదురు పెళ్లి ఎందుకే
ఏంటి మాస్టర్ అల్లుడు గారు అయిన దానికి కాని దానికి అమ్మాయి గారిని నాన్న మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుంటారు ఇది ఊరుకోలేకపోతే ఊరి పోసుకోవాలి మీరు కూడా ఏంటి మాస్టర్ ఓ మంచి రోజు చూసి గట్టిగా నాలుగు తగిలించండి కుక్కిన పేర్లో మూలబడి ఉంటాడు నేను చెప్తాను ఆ పని చేయడానికి నిమిషం పట్టదు కానీ అలా చేస్తే నా బిడ్డ కాపురమే ముక్కలైపోతుంది ఏమిటో కళ్ళతో చూడలేక కడుపులో దాచుకోలేక ఇలా నోరు నొక్కుంటున్నాను నాన్న కాఫీ రేకొండా నీ డబ్బు నువ్వు తీసుకెళ్ళిపో ఇప్పుడు దాని సంగతి ఎందుకయ్యా నీకు తెలియదురా నా మాట విని ఆ డబ్బు మా పెళ్లికి పనికొస్తుంది కదా అని తమరి దగ్గర దాచాను అయినా ఇప్పుడు దాని అవసరం కూడా నాకు లేదు తమరికాడే ఉంచుంది నీకు అవసరం లేకపోవచ్చు కానీ నాకు దాచే అవకాశం లేదు ఇది కూడా వాడి కంట పడింది అంటే నీకు డబ్బు మిగలదు పెళ్లి మన పెళ్లి జరిగి పదేళ్ళైంది ఇంతవరకు ఒక్క నలుసైనా కలగలేదు నాలుగు రోజులు ఆగవే నలుసేం కర్మ బొమ్ముడు ఇలాంటి కావల పిల్లలు పుడతారు 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 నేను కాపురానికి వచ్చాక ఎదురింటోళ్ళకి ఏదో మూడు సార్లు ఈనింది నాకు ఒక్కసారి సరదాకైనా వాంతులయ్యే కాదు ముచ్చటగా డోకుందామని అడ్డమైన గడ్డి తింటా ఉన్నా ఏదవది అరాయించుకుపోతాంది బెంగెట్టుకోక గవర్నమెంట్ వాడు మాట ప్రకారం ఇప్పుడు ఎప్పుడే పిల్లలు వద్దనుకున్నాను కావాలంటే చెప్పు అంతే రోజుగా ఆ పెట్టుకున్నట్టు ఐదు రూపాయల శాతం తీసాయండ్రా ఇంట్లో సరుకులు కావాలంటే నేనే తీశాను యాభై వచ్చినాడా ఏం సరుకులు తెచ్చే సరుకులు అన్ని పట్టాలే సరికందా నేను కష్టపడి సంపాదించినంతా నీలా తగలస్తావట్రా ఏందట్టా నూరు బారేసుకుంటావు నువ్వు గంటల్లో ముప్పొద్దులో పని చేయడం లేదు చేయడం లేదంటే ఎట్ట చేస్తాను నాకు నచ్చిన పని దొరకొద్ది ఏంటి అసలు నీకే పని నచ్చుద్దురా అచ్చరు ముక్కలు ఏం యాభై కరకచేరు ఉద్యోగాలు వచ్చేస్తాయి ఏంటి నాలుగు మూల తిరిగి పనెత్తుకోవడం లేదు అసమానం తలాన్ని కొంగట్టుకుని అంటే నేను నీ కొడుకుని కుంగు కట్టుకుని తిప్పుతుంటానేగా అంత కర్మ నాకేం పట్టలేదు ఎందా దాని మీద నోరు పారేసుకుంటున్నావు అదేం చేసిందని ఇంకా అది కాబట్టి నువ్వు ఎన్ని మాటలు ఇంటి జాగ్రత్త చేస్తుంది ఇంత ఒడి పడేస్తుంది నువ్వు సంతోషించి మమ్మల్ని పడి ఏంట్రా మమ్మల్ని నువ్వు ఏదో పెట్టి పోస్తున్నట్టు మాట్లాడుతున్నావు మేము సంపాదించుకుంటున్నాం తింటున్నాం అయ్యి నీకో మాట అన్నావంటే మీ ఏరి వెళ్ళిపోతాం నీ బతికే వద్ద ఆలోచించుకో మంగైనా అడగొద్దు ఇవాళ దీపాలం మార్చిన గుర్తేరా పరికి నేనేసి పక్కనే పెట్టా అది కాదన్నా అడగొద్దు ఏ కళాశీని ఓనీ కూడా నేసా దగదగ మెచ్చిపోతాను కాదన్నా అడగొద్దు అప్పిస్తావా అని అడగొద్దు డబ్బున్నప్పుడు ఇద్దు కానీ తీసుకెళ్ళరా వినిపించుకోవండి పరిగినా కాదు చీర కావాల ఎవరికరా అడగద్దు చీర కావాలంటే అత్తమ్మకి ఏంట్రా అడగద్దు త్వరగా ఇచ్చేయి అమ్మరు కట్టుబెడుతున్నావా అడగద్దు ఎవరికోరికి ఇచ్చేయి జీతాలకి ఏంట్రా అది అట్టడు ఈ పుట్టినరోజు నుంచి పద్ధతి మార్చేసాము మాతల్లే మాతల్లే ఈ పుట్టినరోజులు చేసుకుని కడుపు నిండా పిల్లల్ని గాని చల్లంగా బతుకమ్మా తల్లిని పిల్లని కడుపులో పెట్టుకుని కష్టం సుఖం సూపర్ పెంచావు గౌరమ్మ ఇదెంత పెద్దదైనాదంటే అదంతా నీ చేస్తావే ఊరికే చేశానంటా వెటయ్యా మా కొండడికి ఇచ్చి పెళ్లి చేస్తే అది నా బిడ్డ అవదు ఇదిగోనే నోరు తీపి చేసుకో ఏంటి అట్టాసోస్తున్నావు కొండడింటో లేడు బే కొండడి కోసం కాదు ఇక్కడ ఏదో సప్పుడైనట్టుంటాను సప్పుడైంది గుడిసెలో కాదే నీ గుండెల్లో ఓ పెద్దమ్మ నీకెప్పుడు పరాస్కాలి అదిగో రాయిబారం వచ్చిందిగా ఇంకా నిలబడ్డావే ఎల్లు ఏంటి అపసాపాలు పడిపోతున్నావు దేవుడు కొండ కూర్చున్నాడుగా ఎంత ఎక్కాలంటే మాటలేంటి చేసావుగా మరి దేవుడికి ఏ నాయ వచ్చావు అంతే నన్నేం తెచ్చావని అడగడమే తప్ప నువ్వేం తెచ్చేవడం లేదు చేసింది పక్కనే
అంతే నా బతుకి ముక్కుపోల్సిందే అత్త ఉడుక్కకే నీకోసం పట్టుకోలేసాను బహుమానం తెచ్చాను ఏంటో అది చూపించమ్మా అమ్మా అంత తేలిగ్గా చూపిస్తానండి అది నువ్వు చూసావంటే సాంబార్ పడిపోయి కోణం నుంచి కింద గెద్దేస్తావు మాది పొగడరా పక్క పిన్నిసలా అది రిబ్బన్ మొక్క చిన్న బుర్ర చిన్న ఆలోచనలు చూసుకా రెడీ వన్ త్రీ కాదే గలసీర తెచ్చాను కళ్ళసీర తెస్తే గలంతైపోద్దేటి నిజంగా తెచ్చినట్టు ప్రమాణికంగా తెచ్చానే ఒట్టు కంచి తిరగేసి పట్టుకున్నానా ఏంటో గొడవ కంపతి సెకండ్ జారిపోయిందా ఏంటే మధ్యలో నీ గొడవ ఏ తిరుపతి నుంచి ఒక కోదురు గుంపు దిగిపోయి ఉంటది ఎర్రగా బుర్రగా ఉండేసరికి టమాటా పండు అనుకున్నాయో ఏంటో మరి ఎత్తుకుపోయి ఉంటాయి ఏం చేస్తాం ఎంత కష్టపడ్డానో ఎంత మోసపడి తెచ్చానో పై అతని సీరు ఒకటే ఉంది పోయింది అట్టగా పోయింది కానీ కాసేపు కూర్చో కబుర్లేని చెప్పుకుందాం వద్దులే కొత్త సీర కూర్చుంటే నలిగిపోద్ది ఇట నిలబడే ఉండాలి అయినా కట్టుకునే వాళ్ళు కూడా ప్రాప్తం ఉండాలి లేదే లేకపోతే ఇంతే స్వామి సింగ్ ఎంత ముద్దొస్తాందో గల్లింగ్ కాస్త పెద్ద చేసుంటే సీర ఇంకా బాగుండేది ఆ ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఏం బాగుండాలే ఏ కొమ్మకో తగులుకుని పౌరం తిరిగిపోతుంది ఏంటో మా అప్పచెప్పిన మాటలో ఏమా నీకు చెప్పకుండా కట్టుకుంటే మాత్రం సీర బాగుందని చెప్పకూడదు ఏంటి అత్తరా దారికి ఏంటి అది సీర కట్టుకున్నావా తుండు కూడా చుట్టుకున్నావా ఉండే కుర్చీలు సరిగా అట్లే సీరేమో తూర్పు దిక్కు కుర్చీలేమో పౌరవ దిక్కు అది ఇదిగా పవన్ సింగ్ కూడా ఇట్ట అంచు కనిపించేది వేసుకోవాలి పాతి రూపాయలు సరే డబ్బు కనపడద్దు పాతికి రూపాయలు వస్తున్నావా డబ్బు ఇక్కడయ్యా శేషన్ మాస్ గారి దగ్గర మన పెళ్లి కోసం దాస్తున్నాగా దాంతో పెళ్లి కోసం దాసిన డబ్బు ఇట్ట ఉదా చేసేస్తే ఎట్టాగయ్యా ఇట్ట అయితే మన పెళ్లి అయినట్టే ఇది కూడా పెళ్లి కట్టే కదే ఎట్టగో పెళ్లికి రెండు సీరలు ఎట్టాలా తగ్గ సీర ఒకటేనో తొలి సీర ఒకటి ఆ రెండోది ముందెట్టేసారన్నమాట పోయమ్మో ఆ సీర ఇదంటున్నావు కాత రేత్రి ఇదంటావు కూడా సర్లే కొత్త చీరు కట్టుకున్నావు పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టావు మంచి మర్యాద ఏం లేదంటే దండం పెట్టావా త్వరగా దీంకేమో అన్నాడు నొప్పడుతుంది అదేనే ఏటో పెళ్లి రోజు ఆ తర్వాత అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఏటో దేవుడు దండం పెట్టినాం బా పోట్రేట్ అయ్యే చెత్తన్నా రెండు కాగితమేనా అదే త్వరగా అతికించి ఆరిపోద్ది ఒరే యాసులు కాగితాలు ఇవన్నీ తీసేయండి ఇక్కడ ఇది ఎక్కడ కూడా కాస్త సరి చేయండి ఒరే కొండ పక్కు ఒక్కొక్క ఏమిటాని మొహం మంది జపాన్ సినిమానా ఏడు బాబు అవి మన పోటర్లే ఏమిటి పక్కు ఒక్కొక్కనా ఒరే మన సినిమా కుక్కరొక్కరా మన సినిమా కుక్కరొక్కనే నువ్వే కాదు అంటించా సర్లే తింపేయి రే నీకు చదువు రాకపోవటం నా ప్రాణం మీదకి వచ్చిందిరా కిందసారి అంతే భక్త కబీర్ అయినా దాన్ని బీరుక భక్త అని తిరగే సతికిచ్చావు అదేదో సాగుబో సినిమా అని జనం రావడం మానేశారు కిందసారి అంటే ఏదో పొరపాటు అయిపోయిందండి ఈసారి అటువంటి పొరపాటు ఏం జరగండి రే రే తిరగైరా తిప్పు ఒక్కొక్కొక్క ఏమిట్రా రక్కో వేసేస్తామండి ఎక్కడ రక్కో ఇక్కడే ఉంది సింహాద్రి అయ్యా ఇవాళ గాడిచెరలో సంత ఆవుల కొండలో తిరణాలు మన రిక్షా బండి తీసుకెళ్ళి మంచి రికార్డులు వేసి ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు బాగా పబ్లిసిటీ గట్టిగా బండి కదట్టలేదు ఏంటయ్యా ఉంటే బాగున్నాడు నువ్వెందుకు వచ్చా ఇంట్లో కూకోమన్నాను కదా కూకుంటే ఏంటికి నీ పని చూసుకుంటాలే అవును బాబా నువ్వు ఇంటికెళ్ళు తిరణాలకి వెళ్తాం మీ సంధానికి చాలా కాదురా సరిగ్గా వాడకపోతే పాడైపోతే ఆ కడ్డీ ఎప్పుడు ముల్లెట్టవే కదా నేను చూసుకుంటాయి నీ చాలా మీ నాన్న నేను ఉన్నాను కదా నువ్వు ఇంటికెళ్ళు అదయ్యా లాగు అప్పుడే మూడు పాటలకు ముళ్ళు మార్చాలా సోదరు సోదరి మండలారా
చూడండి భయంకరమైన ఫైటింగ్ పోరాటాలతో కడుపు పల్లపించే కామికాస్యంతో సమ్మానమైన పాటలతో చూడండి భయంకరమైన కామి కాచ్యంతో కడుపు పొనబ్రించే చెప్పినగా భయంకరాశ్రమే అందుకే నేను భయంకరాశ్రమం అంటే భయంకరాశ్రమం నీ పొంత ఏం సంగతి నీ పొంత కదా నీ ఉద్దేశం ఏంటి అసలు అది చెప్పండి పంత వీరే కుక్కుర్కో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు నమస్కారం అండి. మా అల్లుడు చెప్పాడండి ఈసారి మీరు తీయబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని. అవునండి, ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసిపోదామని వచ్చాను. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకలు పెడారు ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు ఆ చెంబడుకు రావడం ఇక్కడ నా సౌర చూటేనే ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఉండండి ఉండండి. లాభం లేదా? ఏడండి అంటారు? ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, ఎర్రని నేల, ఇవన్నీ సినిమాలో చాలా బాగుంటాయండి. ఏమిటో మీ సినిమాలో పల్లెటూళ్ళు అంటారు, సహజమైన వాతావరణం అంటారు, కానీ మీ కథల్లో గంజనీళ్లు తాగే హీరో హీరోయిన్లు కూడా తెల్లిన ప్యాంటు, నైలాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం చిత్తం. కానీ ఆర్టిస్టులకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి, తమ అభిమాన నటీ నటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి. అవన్నీ ఇక్కడ మీ చెడులో తీసుకోండి. ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు. అవునరా, పోనీ అవునో అయితేనో. నిన్న పొద్దున్న కాగిపోతులు అదేగా పుచ్చుకున్నారు. పోనీ ఉదయం సునాముఖి అయితే మొన్న ఆదివారం పుచ్చుకున్నారు కదా బాబు. మూర్తి గారు. ఏమయ్యా? ఏమిటి మీ సినిమాల్లో పొనాలు రుణాలు రా, పంటలు పండాలు రా అని హీరో గారు ఓహం ఓహం అని ఏవో డాన్సులు చేస్తారు, కానీ నడుము వచ్చి పని చేయడమయ్యా? హీరో స్టెప్స్ వేసి పాడకపోతే జనం ఊరుకోరు మామయ్య. మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాలట. ఏంటి చేయనప్పుడు పొట్ట మీద ఉందా? కావాలంటే కోర్ చేసి బీడెడ్ పోయిన తర్వాత కావాలంటే షూటింగ్ కట్టుకోమరా. అయ్యా కళా పోషకులు, సినిమా హాల్ యజమానులు. సినిమాలా నా మగమా? ఇదిగో ఉన్నాడు సినిమా పరిచయం మా అల్లుడు. వీడి కోసం ఇక్కడ పడి ఉంటాడు కదా అని ఆలు కట్టి పడేసాను. అంతేగాని నా కళా పోషం పెట్టింది, ఈడు పూత పట్టింది. ఎందుకో తెలుసుకో, ఇప్పుడే కలుసుకో. కోరుకో ఏం కావాలో కోరుకో, కోరుకో ఏం కావాలో కోరుకో. Thank you.
పొన్నాల రైక తొడిగి గుత్తంగా సొంపులన్నీ గుచ్చెత్తి రాసి పోసి గుణ గుణ హే గుణ గుణ నువ్వు నడి చూస్తూతే ఆరాలు గిల్జల్నే కూడి పుంజల్లే ఆరాలు గిల్జల్నే కోడి పుంజల్లే ఏలుకుంటానే నిన్ను ఏలుకుంటానే కోరుకో ఏం కావాలో కోరుకో కోరుకో ఏం కావాలో కోరుకో చెట్టు కింద కొమరాల కొప్పుతో నా ఘుమా ఘుమా హే ఘుమా ఘుమా నువ్వు బుస కొడుతుంటే ఉద్యోగాలు ఊడిపోతాయి. నేనేదో సరదా చేస్తే సరదా ఏంటో సరదా ఇదా సరదా ఓమో ప్రణాళికరమైన పని అప్పు చెబితే పాట పాత గంతులేస్తూ కూర్చుంటావా చెయ్యరు మర్రోని గోడ తినిపించుకుందా నా చేత కూడా చేయించి అయిపోయిందిరే ఈ వారికి ఉద్యోగాలు రేపు మనం ఇంతే అడుగుతుంది నచ్చిందే దాని మీద ఎగురుతావేంట్రా అది ఏదో చిన్నపిల్ల నీ బుద్ధి ఏమైంది అది అట్ట అడుగు పెద్దమ్మా ఏంటి అడిగేది అసలు వద్దాననే వినిపించుకునేది నేను దోరణే దింది అసలు తప్పంతా నీది ఇప్పుడేపు దొల్లుంటే ఎంత ఒక్క ఫోన్ తోటలోకి వెళ్ళుండేవాళ్ళు ఎడం పక్కకు దొల్లావు సరాసరి వెళ్ళాలి కాలట్టుకున్నావు కుడేపుని పేరకల్లున్నాయి ఎట్ట దొల్లమంటావు ఉక్రోకమని తగ్గుసావు కదా అనుభవించు చూస్తా ఉండవు పనిపోద్ది ఇందాక నుంచి చూస్తున్నాను పనిపోద్ది పనిపోద్ది అని బెదిరితావే పోతే పోద్ది అది కాకపోతే ఇంకోటి బతకలేపోతావా బతకలం బతకలం మీ అయ్యే ఆలకే నేలలో పాతి పెట్టారు కదా అవి తింటూ అజ్జో ఆ కొబ్బరి మోసం ఏంట్రా పొలం మధ్య కోసం వచ్చావా కాదురా చిన్నయ్య గారు ఒకసారి పిలుచుకురమ్మన్నారు వచ్చేసింది కబురు వచ్చేసింది అట్ట భయపడతావు ఇది అల్లేం కొరుకు తింటారా వెళ్ళు వెళ్ళు పవరా అది రమ్మంది నేను కాదురా సీతాలని సీతాలా త్వరగా పంపించు నేను వెళ్ళొస్తా సీతాలు నిన్నేంటే పిలిచింది తింటావా చదువుకున్నావు చదువుకున్నాళ్ళనే తప్పెవరితో ఇట్ట కింద పెట్టించారు వెళ్ళు నాకేదో భయంగా ఉంది మావా అట్ట భయపడతానంటే అలా కొరుకు తింటారా వెళ్ళు పోనీ అది ఏదో నువ్వు వెళ్ళి మాట్లాడ రాకూడదంటరా తెలిసింది ఏంది క్యాష్ మాస్టర్ గారు నాకు బోర్డు పని ఉంది వెళ్తాలే
నాకేం భయమా? ఎల్తున్నా చెప్పావుగా ఇల్లు బీరకాయలు బెండకాయలు మా సీతాన్ని ఎక్కడ చూసామంటారా? అదే నేను చూడలేదే. బీరకాయలు బెండకాయలు వంకాయలు మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నో 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 నేను ఎప్పుడు పొరపాటు పడను. ధనాలయ్య కొండయ్య రారా. అసలంటే అసలేమో తిరణాల్లో అన్ని సినిమా బోళ్ళు పాటలు వేస్తున్నారయ్యా. మనం సినిమాలో చేసినట్టు డాన్స్ కూడా చేసి చూపిస్తే జనం ఎరబడి సినిమా కొత్తారేమో అని అనిపించి. ఏదో తప్పైపోయింది బాబు. ఈ పళ్ళని తీసే బాకండి. మేము నలుగురం దీని మీద బతుకుతున్నాం బాబు. నిజమే కానీ మరి ఈ పళ్ళ నుంచి తీసేయాలనుకుంటున్నావే బాబుగారు? ఏం లేదయ్యా, రేపు నేను తీయబోయే కొత్త సినిమాలో హీరోయిన్ ఓ పల్లెటూరు పిల్ల. ఆ వేషానికి మీ సీతాలను తీసుకోవాలనుకుంటున్నాను. ఎత్తగని పెట్టేశారు కానీ బాబు, మా సీతాలు చిన్నప్పటి నుంచి ఇంటే ఒక్కసారి చూస్తే కానీ బాబు ఇట్టే పట్టేస్తుంది. అసలు సినిమాలు యాక్షన్ చేసినా చేసేస్తుంది బాబు. నాలిచి మా పక్క తిరుగుతాన్ని మేము కనిపెట్టలేకపోయాం. పెద్దలు మీరు ఇచ్చే కనిపెట్టేశారు తన పెట్టి. సరే గానే ఏమన్నా చదువుకుందా? ఆరో క్లాస్ అయిపోయింది బాబు. భారత భావతాలు ముందు నుంచి వెనక్కి వెనకించి ముందుకి ఒప్ప చెప్పేస్తుంది. ఇక వంట వరకు కుట్లు అలికి తప్పకర్లేదు బాబు. మొగరు రుద్దుకుని పొగలు రాసుకుంటే గుమ్మడి పువ్వులే ఉంటుంది సీతాలు. అదేంటి అదే అది కృష్ణ వెళ్ళా పిచ్చమ్మాయి యాక్షన్ చూడే ఎంత బాగా చేస్తున్నారు. ఆ సిగ్గుపడి పారిపోవడం చూసారా బాబు గారు? చిన్నతోర మన ఆలో సినిమా చూడండి, అందులో హీరోయిన్ ఇట్టగా సిగ్గుపడి పారిపోద్ది. ఇప్పుడు సేజ్ చూపిస్తాను అన్నమాట. సరే మీరు హైదరాబాద్ ఎప్పుడు రాగలరు? సమర్ ఎప్పుడంటే అప్పుడే బాబు. ఇప్పటికి ఇప్పుడు అంటే ఇటు నుంచి వెళ్ళిపోవడం. నేను ఊరు వెళ్ళి నా పనులు చూసుకొని 10-15 రోజుల్లో ఉత్తరం రాస్తాను. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఏ అట్టే బాబు. ఒరే కొండ, నక్కని దొక్కొచ్చావురా. సీతా మహాలక్ష్మి హీరోయిన్ అయిపోయింది. వెళ్ళిపోయి బాబు. అది కొల్లది తెలుసుకోవా. ఏదో పని నోరు చెప్తున్నా. అందరికి తలో మంత కలిపోసేరా కర్సంత మందే. ఏంటంటే సీతామహాలక్ష్మి హీరోయిన్ చెప్పరా. మా అయ్యగారింటికి సినిమా డైరెక్టర్ మూర్తి గారు వచ్చారు. సీతామహాలక్ష్మి హీరోయిన్? సీతామహాలక్ష్మి హీరోయిన్ వ్యాసం ఇస్తాను గట్టిగా చెప్పారు. హీరోయిన్ వ్యాసం గట్టాక మన ఊరు తీసుకొస్తాను. అప్పుడు ఊరు ఊరంతా పూలు పరిచేయాలా, పన్నీరు వర్షం కింద కురిపించేయాలా. తక్క తక్క నచ్చుతుంటే పుటోళ్ళలాగేయాలా పుటోళ్ళు. నాకంటే ముందు వచ్చింది మీకు ఎవరికన్నా కనపడిందిరా మా సీతాలు. సీతామహాలక్ష్మి హీరోయిన్ సీతాలు. ఏమిటే సీతాలు నీ కోసం ఊరంతా ఎదుగుతుంటే అదేమిటే అక్కడ ఎక్కడో పోయి కూర్చున్నావు? అసలు ఈ ఛాన్స్ తగిలిందంటే కొండకి డాన్స్ వేయాల్సింది పోయి. ఇగా తెలంగాణ ఉత్తరం రాజస్థాన్ తయారుగా ఉండమన్నారు. మనం పెట్టే బేర సర్దేసుకుని ఇగో ఇంటికి వెళ్ళంగానే ఈ సీరు సెలవు చేసుకుని దాచేయి. ఓ 50 రూపాయలు పోచిపోయినాయి, ఇంకో 2 సీరులు ఏం చేస్తా. ఆ లంగాలు ఏం కట్టుకుంటే బాగుండదు, నువ్వు మరీ పొట్టిగా చిన్నపిల్లలా కనపడతావు. నువ్వు ఊరుకో మావా, అదే నవ్వుతాలు కట్టేది. నవ్వుతాలు ఏంటి నవ్వుతాలు? పెద్దలు కానీ నవ్వుతాలు ఉండవు. ఇన్నాళ్ళు మే అదోరం కాబట్టి నువ్వు మాకు మామూలు సీతాల్లా కనపడ్డావు. వాడు చుట్టేరు ఇట్టే కనిపించేసారు పెద్ద ఆశించారు. నువ్వు కూడా ఏంటి మావా, నాకేంటి సినిమాలు ఏంటి? ఏమిటో మహాజనంగానే నా చేతులు గసగసలు ఆడిపోతున్నాయి. ఎప్పుడు నీ పోటర్ అందంగా నా చేతులు తగ్గిస్తానా అనిపిస్తాను. నీ సినిమా మొట్టమొదటి రోజున మొదటి టికెట్ కొనుక్కుని రూపాయి గ్లాసులో కాలు ఉప్పుకుంటూ ఎప్పుడు కూర్చుంటానో ఏమిటో సీతాలు. అవునే మన సినిమా ఎన్నాళ్ళు అయిపోతుందంట? నేను ఎత్తేగా అయిపోవడానికి భయం ఇవ్వాలంట ఒక చోట నెలలో లేకపోతే దయ్యం దిగిపోతాను. కొద్దా
అవును మామ, మన సీతా చాలా అదృష్టవంతురాలు, సినిమాలు ఎంతో గొప్పదైపోతాను పూర్తిగా దీవించారు. గౌరమ్మ అత్త, నువ్వు మామ కూడా సలగా దీవించేస్తే ఇక దానికి తిరిగిలేదు, వెళ్ళిపోతా. అంటే అలా పైకి వెళ్ళిపోతున్నమాట. బంగారే, ఒళ్ళో పిల్ల గొప్పతనం, ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా తెలుసుకోలేకపోయాం. మహాలక్ష్మి కలన్న పిల్ల అత్త మాట్లాడుతుంది పోయామంటే తీసుకెళ్ళి దాదా. అత్త, ఇవాళ మనకి పండగ, కోడి వేయాల్సిందే. సర్లేరా, నువ్వు పదమ్మా. మావా, మరి 15 రోజులు మనం పట్టణ వెళ్ళిపోవాలా? ఏది ఏది ఈ బాధనగానే నీ కాల్ చేసి రానట్టున్నాయే, నాకు తెలుసు తెలుసు. ఎందయ్యో చుక్కగానే ఎక్కువైంది, ఏంది గొంతు లేస్తాంది? ఇంకా లేస్తాదిరా, యాడ్ నుంచి ఈ సినిమా వాచ్మెన్ సినిమా తిరిగాడు కాదు, సినిమా హీరోయిన్ ఫాదర్ సినిమా తిరుగురు. తీడునవా మావయ్య, మన అమ్మాయి ఇసియో ఇన్నాక ఎంత సంబరపడిపోయినో చెప్పలేను నేను. ఏంటే ఏమైంది? అదేనయ్యా, మీ చెల్లెలు సినిమా హీరోయిన్ అవబోతుందని తెలిసి దాని గురించి మనం మాట్లాడుకోలే. నువ్వు సింహాచలం వెళ్ళి జుట్టు తిట్టానని మొక్కుకున్నావు కూడా. ఇంకేటో అనుకున్నాను నేను. అయ్యా, పట్నంలో మనకి పడవంత కారు, కరణం గారిన్నంత మేడ ఇస్తారంటగా. ఎవరి కోసం ఇస్తారా? మనం అంటే ఎవరు? హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ బ్రదర్ తచ్చినట్టు ఇస్తారు. ఇక మన కట్టాలన్నీ తీరిపోయినట్టేనబ్బా. ఏం దాని నుంచి చూస్తున్నాను, మనమ్మ అంటూ మిమ్మల్ని కూడా కలుపుకుంటారేంటి? ఇదిగా మేము ఊరెళ్ళేలాగా నన్ను నా బిడ్డని కొలుపుల్లో అమ్మోని చూసుకున్నట్టు చూసుకుంటేనే మీకు బంగళా కారు, లేకపోతే ఈ గురిసి గెంజినీళ్ళే గచ్చు. కళ్ళు మళ్ళీ మామ, ఇప్పుడు 3 సార్లు రుద్దాం, ఇంకెన్ని సార్లు? ఊరుకోవే, ఊరికంతా శుభ్రంగా పోయి ముఖం తెల్లగా వచ్చేదో, నీళ్ళు రెండు. నిలిపోతాయి, అభిషేకం పోయింది. రెండు జల్లేం బాగలేవు, రెండు జల్లే ఇప్పుడు పాసను. ఏంటి వింటున్నావా? అదేవో పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తా ఉంటావు, అవన్నీ విని కంగారు పడకూడదు, జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే సులభంగా అర్థమైపోతుంది. అలవాటైపోతుంది. అప్పుడేమో వాళ్ళు ఏం చెప్పావు, నువ్వు జాగ్రత్తగా ఏం చెప్పటం పరిగణాడు. ఇట్టా అంతే, అత్తడి మాత్రం బ్రహ్మాండంగా ఉందమ్మా. నమస్కారం. నమస్కారం. ఎవరు? ఏమిటే సీతాలు, ఈ వేషం ఏమిటి, ఈ పౌడర్ ఏమిటి? నువ్వేగా రాసింది? కాస్తే రాసావు గాని ఇలాగా నూరా లోపలికి. అవును, పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యావు, ఏమిటి విశేషం? అలాగా అయితే మన సీతాలు మంచి యోగ జాతకురాలన్నమాట. కానండి అయ్యా, దాని మాటే కొంచెం తిరగాసండి, నాలుగ మామందం. నాకు తెలుసు ఇలాగే, అందుకని మీరు ఆ నాలుగని కొంచెం గట్టిపరక. ఏమంటున్నావురా? మీరు ఆ నాలుగని కొంచెం చిత్రకు పట్టేసి మంచి మంచి అత్తరాలు బాసా నేర్పేశారంటే మీ పేరు చెప్పుకుంటాను. మనవాడు ఇప్పుడే గంట కొట్టాడు, కళ ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది, ఇక గాత్రమే అవుటర్ సిగ్నల్ లో ఉందన్నమాట. దాంతో ఉందిరా, ఇది మన చేతిలో విద్య. రామరా మంచి పాటలు నేర్పునన్నా. అలాగేనమ్మా అలాగే. ఏది మహాభారతంలో? ఏమిటి మహాభారతంలో? డీజల్ ఇంజన్ లాంటి పద్యం ఒకటి చెప్తాను. ధర సారసానురుచిమత్ గాండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పత త్రివ్రాతము ద్రావు ద్రావు
అయ్యని నా తోడ చతుర్థ శబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల రూపడంతు బలవత్ సంగ్రామ రంగంబుల భయపడి పారిపోయారు నాన్న. అయినా ఈ రోజుల్లో ఇలా నోరు తిరగిన పద్యాలు ఎవరికి కావాలి చెప్పు. అదేమిటమ్మా, విశ్వక్సేనుడు అని స్పష్టంగా పలకగలిగితే రాముడు అనే పేరు ఇట్టే వచ్చేస్తుంది. నిజమేననుకోండి, కానీ మరి దానికి నోరు తిరిగే పాటలో అంటే భావగీతాలు అన్నమాట. అది ఎట్లా ఉంటుందో? భావగీతాలు అంటే భావం మీద పాటలే, తెలిగేనే ఉంటాయి. ఆవిచి గురు తినగానే కోవిల పలికేనా, మావిచి గురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా, కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా, ఏమో ఏమనునో గాని ఆమణి ఈవని, మావిచి గురు తినగానే తెమ్మెర తోతారా. వందలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు, వందలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు, ఏమో ఎవరిదో గాని విరి గడసరి, మావిచి గురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా. ఒకరి ఒళ్ళు ఉయ్యాలా వేరొకరి గుండె జంపాలా, ఉయ్యాలా జంపాలా జంపాలా ఉయ్యాలా, ఒకరి ఒళ్ళు ఉయ్యాలా వేరొకరి గుండె జంపాలా, ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో, ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో, పలకరియుతలో పులకరియుతలో, ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ, మావిచి గురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా, ఏమో ఏమనునో గాని రామని ఇవని, మావిచి గురు తినగానే ఏమిటైనా చూస్తున్నా. రేపుటేలా ఎల్లుండి ఆవులుండి రోజు రోజుకి నువ్వు ఎంతో గొప్పదనం అయిపోతున్నట్టు కనిపిస్తాను. కనిపిస్తాను కాదు, కనిపిస్తోంది అనాలి. కనిపిస్తోంది. అవును, గొప్పదాన్ని అవడం అంటే ఎలా కనిపిస్తున్నాను? గుళ్ళో దేవతలా కనిపిస్తున్నావు, కడిగిన ముత్తెల్లా అనిపిస్తున్నావు.
ఇదిగో అంత బారు పేరటి పిలిస్తేనే సచ్చిన తొట్టు మావా, ఇంకెప్పుడు అట పిలవబాక? పిలవబాక కాదు, పిలవద్దు అనాల. దేవుడు మన పాలిట్టున్నాడు. అమ్మాయి గారికి ఏం పర్లేదు, ఊరుకోండి అయ్య గారు. ఇప్పుడు ఏమైందని? అమ్మాయి గారికి మంట తాకలేదు, చీరకం గాలిందంటే ఊరుకోండి, ఊరుకోండి. నువ్వు అంటూనే ఉన్నావు రాకుండా, ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే వాడు దారిలోకి వస్తాడని. కానీ నేను అసమర్థుడిరా, ఏ చేత కాని వాచం పనిరా. వాడు వాడు అసలు మనిషి కాడరా, రాక్షసుడు, పశువు. వాడంత దౌర్భాగ్యుడు కాకపోతే ఒరే పెళ్ళం మెళ్ళం మంగళసూత్రం తెప్పుకుపోతాడ్రా. రేపు భార్య సుభద్రమ్మ గారి మెళ్ళలో తాడు పట్టు కనిపిస్తేనే నువ్వు బతుకుంటే, ఇంకోసారి ఆమె మీద సేజ్ చేస్తున్నట్టు కానీ అదే కానీ డబ్బులు ఇమ్మని బలవంతం చేసినట్టు కానీ కనిపిస్తే నీ కాలు చేతులు కట్టి రైలు కింద మారుస్తాను. జా ఈ పాఠశాస్త్ర ఎప్పుడో జరిగి ఉంటే నా యాలెట తోగదాడించుండేవాడు కాదు. దిగొచ్చాడండి పెద్ద మనగాడు. ఏదైనా నువ్వు చేసిన శాస్తి ఆయన కొట్టావు, ఆ కోపం మనసులో పెట్టుకుని అమ్మాయి గారు నేర్కపోతే ఏం చేస్తావు? ఏలుకోపోతే పేగులేరేను. ఏడతావు, ఏ సీకట్లోనూ చూసి నాలుగు బాధితే తిక్క దిగిపోద్ది. అసలు ఆ లూసు నీకు ఎందుకయ్యా? ఇప్పుడు ఆయన అమ్మాయి గారు నొగ్గేస్తే తేడా ఎరారైపోయిందని అమ్మారికి కొబ్బరికాయ కొట్టి ఇంకో పెళ్లి చేసుకుంటుంది సుఖంగా. వాళ్ళు పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారు మనవలు ఉండవు. ఒకసారి మొగుడొదిలిసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోబోతో నేను చేసుకుంటాను, నేను చేసుకుంటాను అంతే. ఏంటి చేసుకో, మొగుడొదిలిసిన ఆడవాళ్ళందరినీ మెడ కట్టుకో, చెట్టు ముద్దలే ఈ మందిని కట్టుకో. నాకే అట్టగా చేసుకుంటాను అవసరం వస్తే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నా, ఇట్ట ఊరోలు ఎవరాలో తలకొచ్చావంటే నేను నీతో మాట్లాడంతే. మాట్లాడబోతే పోవే, కానీ నా కళ ముందు నేను జరుగుతుంటే నేను సొత్తు ఆడుకోలేదు. అంతేనా? అంతే. అంతేనమాట? అంతే. నీతో మాట్లాడతప్పుడు అడుగు. పోవే నాకేంటి, మాట్లాడంత మాట్లాడదు, ఏం బెదిరిస్తున్నా? పండే మావా, అయ్యగారు పిలుస్తున్నారు.
లక్షణంగా ఇంటికెళ్ళి ఆ నేసుకున్న పాటను వల్లేసుకో. అదే పనికి రాదు. సినిమా హీరోయిన్ అంటే ఇతను పని చేయకూడదు. సీటికి మాటికి ఇదో సాకు దొరికింది నీకు. అల్లెళ్ళి నాలైంది, పుత్రం లేదు పత్రం లేదు. అయ్యో అయ్యో, పొద్దుటే కదయా కుర్తి తాగినట్టు కుండడు గంజి తాగావు మల్లనా? అసలు ఏం పని చేసి అలసిపోతున్నావని ఈ తిండి? మళ్ళా మొదలుకొచ్చా? ఏం పట్టలు రావాలని లేదండి నీకు? తీసుకెళ్ళవయ్యమ్మా, వెళ్ళేది లేదు సచ్చేది లేదు గాని ఆ మాట చెప్పి మా చేత అడ్డమైన సాకిని చేయించుకుంటున్నా. ఇదిగో నువ్వు నీ కూతురు యాసాలు ఎత్తారో ఎట్టో దూకుతారో మీటో అంతే. వెళ్ళడి, ఈ పాటి సేవ గేదెకి చెప్తే గిద్దెడు పాలు ఎక్కువ ఇచ్చేది. చెచ్చే రెండు కాళ్ళ కాలు మీద వచ్చేసారు అందరు వందకి ధనాలు. చీర బాగుందా? నువ్వు వేసిన సినిమాలో కట్టిన చీర ఇదేనంటే? మాకు అవమానాలు ఒరే జరిగింది సార్ గానీ ఇంకా ఈ సినిమాలు చూసి మాత్రం మా కాడ ఎత్తమాట. చెప్పింది నిజమో? నిజమైన మాకు వద్దురా, మమ్మల్ని పొరుగుపట్టండి. ఇంకో పాలన నా బిడ్డకి కన్ను చూసావో చాలు. ఏంటో అడగ చూపు. ఇక మీద దాంట్లో మాట్లాడినట్టు కానీ కలిసినట్టు కానీ తెలిసిందో కాలు చేతులు ఏర్పడేస్తాను. పదా Thank you.
కట్టవని నాయాలి నెత్తురు రాకపోతే చూడు. ఈ ఇల్లు కూడా కాదంటే ఆ పక్కిదిలో ఎవరో మూర్తిగా ఉన్నారంట. ఒకవేళ ఆయన ముసుదాం పద పని అయ్యాదారా దిగవా దిగు. పొద్దున్నే మంచి బేరం దొరికింది. నీ సవారీ వద్దు నువ్వు వద్దుగా నేను ముందు పైసలు ఇచ్చి పంపు. ఉన్న తీసుకెళ్ళండి మారదానంటే డబ్బులు ఇవ్వట్లేదు పోని. ఎత్తంగా పోయా మా ఎత్తినట్టు గల్లి గల్లికి గంట గంట నిలబెట్టి ఇళ్ళని తనిఖీ చేస్తున్నావు. బేరాలు మానుకుని దగ్గర ఉండమనుకున్నావా ఏమి? మూర్తి గారు మూర్తి గారు పేరొట్టుకొచ్చి మా ప్యానాలు చేస్తున్నావు. ముందు పైసారి దిగమ్మా దిగు. ఏంటి డబ్బా ఇస్తావు ఇస్తాం కదా ఎంత ఇవ్వాలి చెప్పు. ఆ గంటకి 6 రూపాయలు చెప్పున 3 గంటలకు 20 రూపాయలు ఇచ్చే. 20 రూపాయలే? ఆ 20 పైసలు అనుకున్నావా? కొట్టాలు చేసి మోహన్ చేద్దాం అనుకుంటున్నావు నేను. 10 రూపాయల మీద ఒక పైసా కూడా ఎక్కువ. ఈ గాడి మీ బాబు గారు సొమ్మనుకున్నావా? ఏమి తీవయ్యా పైసా చూడండి బాబు మాకేం తెలవదని అంత విన్నాను. 3 గంటలకి 3 రూపాయలు ఇచ్చి పంపించండి. అదేంటి బాబు అన్యాయం? ఇచ్చింది పట్టుకెళ్ళరా. అదే కుదరదు 20 ఇయ్యాల్సిందే. రొట్టి కప్పుడు మకాన్ మీరున్నారు కాబట్టి సరిపోయిందండి. లేకపోతే ఎంత గొడవ అయిపోయేదో. సరే పట్నం ఇదే రేటు మొదటిసారి రావడం. మరేనండి మాకేం తెలవదు కదా అని ఇట్ట వచ్చినట్టు గుంజేయాలి చూశాడు ఎదవా. మైదా రాయాలి రాసిందేనండి. ఏంటి మీకు అలవాటు ఉంది ఏంటది? మా ఊళ్ళో మాకు ఇదే పనండి. చెప్పలేమయ్యా అయితే మనం పందూరం అనమాట. అవునండి. ఇంకా అండి గిండి కానీ అన్నయ్య అని పిలిచేయి. అదేంటే జాగ్రత్తగా పట్టుకోవాలా వదిలి జాగ్రత్త. చుట్టాలింటికి కానీ వచ్చారేటి? కాదన్నా సినిమాలు తీసే మూర్తి గారితో చిన్న పనుండి వచ్చాం. ఆయన రమ్మంటేను. ఏ మూర్తి గారు? అదే అన్నా ఒక్కరికొక సినిమా తీశారు. ఓహో ఆయన? ఆయన తెలుసా నీకు? వాళ్ళందరూ మన తెలుసు మనం ఆయన తెలియదు. ఆయన తెలిసినట్టు చూసుకోవడం పని చేసుకొచ్చాడు అంతే. పద చూపిస్తాను. అమ్మయ్య రచించావు పొద్దు నుంచి తిరగలేసాం. సెటర్ చేసుకో సరిపోతుందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే ఏమిటండి ఇది వాట్ హ్యాపెన్? సుబ్బలక్ష్మి గారు కుడుతున్నారు ఏమిటి? ఈ మధ్య మా జుబ్బు లావ్ అయిపోతుందని స్కిప్పింగ్ మొదలెట్టింది. పాపం ఆ తాను నాకంటే బలతన కదా తెగింది కాలు బెణికింది. ఊరుకో డార్లింగ్. మూర్తి గారు. ఓ మూర్తి గారు తమ కోసం ఎవరో వచ్చారు. దండాలండి బాబు దండాలు. తమరు కాంచి ఉత్తరం వస్తుందని చాలా రోజులు ఎదురు చూసాం బాబు. తమరు ఏవో పనులు ఉండి మర్చిపోయి ఉంటారని దేవే. అదేంటి బాబు అడుచుతున్నారు? మన సీతాలు. అదే సీతామహాలక్ష్మి బాబు. తమరు మా ఊరు వచ్చినప్పుడు మా సీతాను చూసి కళా తపస్సుని అన్నారు. గొప్ప హీరోయిన్ అయిపోతున్నారు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న పిల్ల అన్నారు. ఇదంతా చూస్తుంటే నిజంగానే ఆ పిల్లకి మాటిస్తున్నట్టున్నావే. నువ్వు ఉండగా కాస్త ఎవరిని బట్టి వాళ్ళని హీరోయిన్ చేయడానికి నేనే వెరవేలా ఆకు కనుక్కుంటా. ఎవరయ్యా నువ్వు? నీ ఊరేమి నీ పేరేమిటి? ఏమిటి బాబు మాది కురబలకోట. అదిగో అదిగో ఊరి పేరు కూడా చెప్తున్నాడు. ఊరి పేరుకి ఏమో లక్ష చెప్పచ్చు. ఊరి పేరు చెబితే వేషాలు ఇచ్చేస్తాను. ఏమిటి ఏమిటయ్యా? ఏం కురబలకోట అయ్యా? మదనపల్లి దగ్గర మాచల దగ్గర. మదనపల్లి దగ్గరే బాబు పోయిన నెలలో తమరు వచ్చారు కూడాను. అదిగో పోయిన నెలలో నువ్వు వచ్చావని కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా తప్పితే నీ మాట నమ్మను. నువ్వు ఆ సీతంతో తీసుకుంటావో చుంచంతో తీసుకుంటావో అది నీ ఇష్టం. జుబ్బి జుబ్బి బాబు ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాం బాబు గారు. మమ్మల్ని ఎంజాయ్ చేయండి బాబు గారు. ఇదిగో ఏ కురబలకోట రాలేదు నీ మొహం చూడలేదు బాబు గారు. బాబు గారు ఏమిటి బాబు గారు? ఏమిటి బాబు గారు? తన్నే మాట్లాడుకుని బాబు. ఇదిగో వేషాల కోసం ఈ ఊరు వచ్చినాడు. వ్యవహాబద్ధాలు అడగ వదులు బాబు. ఈ మాట కనుక మా ఊళ్ళో ఎవరైనా ఉంటే ఈ పని ముక్కలు ముక్కలు చేస్తుంటామండి. జుబ్బి అంత మాటలు తీసుకోలేదు. ఈ మాటో చెప్పావయ్యా మా బతులు ఇంత పని ఎందుకు ఇచ్చావు? నీ మాట్లాడుకుని ఆడకుతున్నట్టు తెరే. మళ్ళీ మా ఊళ్ళో తల్లెత్తుకున్నట్ట తెరేమంటావయ్యా? ఎలావయ్యా వెళ్ళు. ఆ కారణంగా గుర్తులు చేస్తావు. అన్నయ్య ఇక్కడ కూర్చున్నావు ఏమిటయ్యా? అర్జెంట్ పని వచ్చింది పదపద. ఏంటన్నా చెప్తాను పదవయ్యా పదపద. సీతామహాలక్ష్మి అని చెప్పానే ఈ అమ్మాయి. చూసారా ఆ అయస్కాంతం కళ్ళు
ఆ కళ్ళల్లో దాగున్న అమాయకత్వం చూశాక మీరు అనుకున్న హీరోయిన్ క్యారెక్టర్ సరిగ్గా సరిపోతుంది అనిపించింది. ఏమంటారు? మీరు చెప్తే దానికి తిరిగే ఉంది రవి గారు. మామూలుగా మనం చూసే మనుషుల కంటే చాలా భిన్నంగా ఉంది. రావయ్యా రా. రాకుండా నీకోసం ఎదురు చూస్తున్నాం. వీరు శేఖర్ గారని నా స్నేహితులు, మంచి అభిరుచి గల నిర్మాత. మీ సీతాలను వీరు సినిమాలు బాబు సార్ ఒకసారి చేతులు కలుసుకున్నాం కదా ఈ ఊళ్ళో. చచ్చా ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావట్లేదు అసలు. మూర్తి గారు లాంటి మనుషులు కొందరు ఉండటం వల్ల నువ్వు అనుమాన పట్టాలో ఆశ్చర్యం లేదు. కానీ అందరూ అలాంటి వాళ్ళే ఉంటారా? మీరు మంచారే బాబు, కానీ ఆరి గురించి మాకు ఎట్టా తెలుస్తుంది? ఆ కాగితాలు అవి రాయించుకుని డబ్బు మా చేతిలో పెట్టండి, మేము నమ్ముతాం. ఏం కొండయా కొండయ్యట్రా, శేఖరం గారితో మాట్లాడవలసిన విషయాలన్నీ నీ తరపున నేను మాట్లాడేశాను. నా మీద నమ్మకం అది కదా. నా మాట విను, సీతామహాలక్ష్మికి గొప్ప భవిష్యత్ ఉంది, మంచి ఆర్టిస్ట్ అవుతుంది. ఆయన కూడా మంచివాడు, మాట తప్పే మనిషి కాదు. ఏమంటావు? నాకేం చెప్పాలో తెలియటం లేదు. నా మీద నమ్మకం ఉంది కదా, నాకు వదిలి. దాట్స్ గుడ్. శేఖరం గారు అతను ఒప్పుకున్నాడు, తీసుకొచ్చిన అడ్వాన్స్ ఇవ్వండి. చూడండి కొండ గారు, ప్రస్తుతానికి 2000 అడ్వాన్స్ పంచండి, మిగతాది షూటింగ్ జరిగేప్పుడు తెచ్చుకుంటాను. తీసుకోండి, త్వరలో తీసుకోండి తీసుకోండి. వెళ్తావా శేఖర్ గారు? వస్తామా? వస్తాం గారు. సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చి మంతే శ్రీలక్ష్మవతారం సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చి మంతే శ్రీలక్ష్మవతారం. పూసంత నవ్విందంటే పున్నమి కావాలా? అయితే నవ్వనులే. కాసంత చూసిందంటే కడలే పొంగాల? పూసంత నవ్విందంటే పున్నమి కావాలా? కాసంత చూసిందంటే కడలే పొంగాల. ఎండి తెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల. ఆ ఎదుగు ఒదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల. నూరేళ్ళు నిండాల సీతాలు సింగారం మాలచ్చి బంగారం. లా
అయితే నేనే వస్తాలే చక్కలి గింతలు పెట్టామంటే చుక్కైపోతాను ఎగిరొస్తాలే చీతాలు సింగారం మాలచ్చి బంగారం మంటకిదేంటి ఆ సామాన్లు పెట్టుకునే చోట మనుషులు పడుకుంటే ఐకరాత్ర నుంచులు మంట చేసుకోమని ఆ అరువులు కడితే నువ్వు కింద కూర్చుని చేయటలా ఇది అంతే అయ్య బాబాయ్ ఎంతసేపు బాబు మీరు వచ్చి ఇప్పుడే వచ్చారు ఎలా ఉన్నారు సరితాదేవి గారు ఆ పేరేంటి బాబు దాని పేరు సీతారాయితేను సీతారాల పేరు నిన్నటి వరకు మీకు మీ ఊరికి తెలిసింది సరితాదేవి అన్నది రేపటి నుంచి మాకు మా ఊరికి తెలియాల్సిన పేరు అవును మీరే వంట చేసుకుంటున్నారు వంట మనిషి రాలేదా వంట మనిషి ఎందుకు బాబు రోజు మా వంట మేమే చేసుకుంటాంగా ఐసి తీరిక వేళల్లో తీరుబడిగా వంట చేసుకోవటం మీ హాబీ అన్నమాట ఏమిటి అలా చూస్తున్నారు రేపటి నుంచి పత్రికల వాళ్ళు ఎలాంటి ప్రశ్నలే వేస్తారు వాటికి స్టైల్ గా సమాధానం చెప్పాలి సపోజ్ మీరు ఎందాక చదివారు అని అడుగుతారు తక్కువ డాక్టర్ అవ్వాలనుకుని యాత్రను అయ్యాను అని చెప్పాలి ఏంటి అంత పచ్చబద్ధమే అదుగో ఆలోచనే రానివద్దు అసలు చూడు బజారులో దంగిడీలో పెడితే బిళ్ళ అంటారు దాని ఖరీదు 2 పైసలు దాన్నే రంగు కాగితంలో దుక్కి గాజు సీసాలో పెడితే స్వీట్ అంటారు స్వీట్ దాని ఖరీదు 10 పైసలు అంటే విలువ బిళ్ళ కాదు దానికి చుట్టిన రంగు కాగితం అలాగే ఇక్కడ గౌరవం మనుషులకు కాదు వాళ్ళు చూపించే దర్జాకి దర్పాని అర్థమైంది కదా రేపు జర్నలిస్టులు వచ్చి ప్రొద్దున్నే లేవగానే ఏం తీసుకుంటారు అని అడుగుతారు ఏం చెప్తారు అట్లా చెప్పకూడదండి చెప్పకూడదనే కదా చెప్పింది ఫ్రూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్ అని చెప్పాలి బూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్ అండి ఫ్రూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్ బూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్ అయితే రేపు నువ్వు టాప్ సార్వ్ అయిన తర్వాత ప్రొద్దున్నే లేవగానే సద్దన్నమే తింటాను అని అన్నావు అనుకో ఆ సద్దన్నానికే విలువ పెరుగుతుంది ఫలానా తాల సజ్జన్నం తినటం ఆవిడ నిరాడంబరతకు నిదర్శనం అని పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో వేస్తాం అలాగే ప్రజానికి అందమైన అబద్ధం అవసానం ఉందని దీంతో ఇప్పుడు తడుముకోవాలని చెప్పండి మీ అభిమానులు ఇచ్చేది ఎవరు శ్రీపురికి ప్రిభాస్కి వాడేవాడు మీరేగా తడుకోకుండా చెప్పమన్నారు శ్రీపురికి ప్రిభాస్కి ఏమండి బాబు మంచిది పడరా బాబు ఏమిటి బాబు అలా మెరుగులు తిరిగిపోతున్నారు ఏమైంది కొండ మనుషులందరికీ నవ్వుబారు నాకు శాపం అంతే మనసారా నవ్వుకోవడానికి వీల్లేదు నవ్వితే వీడున్న అడే హాత్గాడు పని చేయాలని మొరాయిస్తాడు నవ్ ఇట్స్ ఆల్ రైట్ సార్ ఆ ఫ్రేములు కొట్టువాడు కొట్టు తెరిచేసరికి ఆలస్యం అయిపోయింది సార్ బాగుందా బాగుంది ఇప్పుడు ఇది చాలా బాగున్నట్టే అనిపిస్తుంది ముందు ముందు ఇంకా మంచిది రంగురంగుల బొమ్మలు ఎన్నో వస్తాయి నేనే వేయాల్సి వస్తుందేమో కూడా అప్పుడు ఆ ఖరీదైన బొమ్మల మధ్య ఇది అందవికారంగా అసహ్యంగా కనిపించవచ్చు తీసి బజార్లో మాత్రం పారేయకండి నాకు పంపించండి భద్రంగా దాచుకుంటాను అదేమాట బాబు
ఎన్ని అందమైన బొమ్మలు వచ్చాయి ఈ బొమ్మని మాకు దోహ చూపించిన మిమ్మల్ని మేము మర్చిపోయేవాళ్ళం కదా తెలుసుకో నాకు కావాల్సింది అది పాపం మీ ఆడబిడ్డ ఉండుంటే నీకు తెప్పలు ఉండకపోనే స్థితి ఇచ్చి తాగి నీళ్లు తెచ్చుకుంటున్నావు దాని పేరెత్తమ్మక దిక్కుమాలిన సంత అంత మాట అంటావేటే పాపం అసలు ఏమైపోయిందంట ఏమవుతాది లేపుకెళ్ళి నోడు మోజు తీరాక దీన్ని ఒగ్గేస్తుంటాడు ఇంటికి రావడానికి మొక్క చల్లక ఏమూలో కుళ్ళు బతు బతుకుతా ఉంటుంటాది పట్నంలో కాపురం ఇచ్చా సరేనా చూసుకో మన సీతాలే తవ్వుద్దే ఆయన గారి కూతురు సీతామాలక్ష్మి సినిమా హీరోయిన్ నిజమే ఇదిగో యావయ్య ఇదిగో చూసావా నీ బిడ్డని ఇంత దాని చేశాడు ముందు వెనక ఆలోచించకుండా ఆడమే చేసేసుకున్నావు ఇదిగో సుబ్బమ్మ ఇట్రా ఇదిగో పొలమ్మ ఇట్రాయే ఓ ఏకమ్మ ఇట్రా ఇది విన్నావా మన సీతాలే అదో మన సీతాలో ఇదిగో నీ కూతురు నీకు పంచల సాబ్ పంపింది ఇది నీ కొడుక్కి ఇది నీ కోడలు సీరిగా ఉంది డబ్బు ఉండాలే కసుకు 200 పంపింది ఏంటి మిఠాయి ఏంటి బావ చిన్న పని చిన్న ఎరుగుండవు కదా సీతాలకి అన్యాయం చేస్తాను నేను అనుకున్నావు ఇందాకేమో మా ఆడబిడ్డని ఆడుకొస్తే ఇంకేం మాట్లాడు మాక అత్తయ్య పుట్టాలు ఎవరికి చూపించమాక చుప్పన తోడు దిష్టి కొడతారు తీసుకెళ్ళు మావయ్యకి టిఫిన్ తీసుకెళ్ళాలా తప్పకుండా అయ్యకి తలంటి నీళ్ళు వచ్చి అన్నాళ్ళైందో పాపం ఏదో ఎదో పనులు నుండి ఇల్లు కాడలేదు కానీ లేకపోతే రోజు నూనె అంటే ఉడుకు నెలతారో చేయించేవాడిని అయ్యంటే సాత్సాత్తు దేవుడయ్యా మన ఊరు ఎప్పుడు వెళ్ళాలయ్యా ఏంటారుపో నమస్కారం అండి ఎవరు నా పేరు మూర్తి గారు నిర్మాతని అట్టాగా రెండు రెండు కూర్చోండి ఏంటి కొత్త సినిమా దిగిపోతున్నారా అవునండి నా దగ్గర మంచి కథ ఉంది కష్టాలేలండి అసలు వేసే మాట్లాడండి ఆ విషయమే కొండయ్య గారితో మాట్లాడదామని ఆడాడండి మధ్యన కొండయ్య అనేడు ఎండయ్య అనేడు అంతా నేనే హరితాదేవి ఎవరు అనుకున్నారో సహనా నా సెట్రో మీరు బెదరా చెప్పరేమండి ఇక మీకు నాకు మధ్య డబ్బు గొడవ ఏముంది ఇదిగో అట్లాంటి ఏం పెట్టుకో బాగుండే మొన్న ఆయన వచ్చి 50 ఏళ్ళు తను కాళ్ళ ఇలా పడితే ఇల్లేదని గెంటేశాను నమస్కారం అండి ఏమిటంటున్నారు నమస్కారం అంటున్నానండి ఎవరండి మీరు నేనండి మూర్తిని ఏ మూర్తి అండి పరాజకాలు అడుతున్నారు కొండయ్య గారు మీతో నా పరాజకాలు ఏంటండి మిమ్మల్ని ఎప్పుడు చూడండి అదేమిటండి మీ ఊళ్ళో కలిసాము మాట్లాడుతున్నాం మా ఊరా అంటే అదేనండి కురబలకోట ఏ కురబలకోట అండి మదనపల్లి దగ్గరదా మాచర్ల దగ్గరదా కొండయ్య గారు మీరు పాత పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు అప్పట్లో నేను చాలా చిక్కుల్లో ఉండి ఆ వివరాలన్నీ తర్వాత మనవి చేసుకుంటాను నమస్కారం అండి నమస్కారం అమ్మా ఏదో నువ్వు ఇంతటి గొప్పదాని అయ్యావు చాలా సంతోషం కానీ నేను మాత్రం చాలా చిక్కిపోయానమ్మా ఇప్పుడు కనుక నువ్వు నా సినిమాలో యాక్ట్ చేస్తే
మళ్ళీ నన్ను నిలబెట్టిన దాని అవుతా నాదే ఉండండి ఇగనే అమ్మాయి ఒప్పుకున్నట్టే పండయ్య గారు ఏం మీరు నా మాట కాదంటానికి వీల్లేదు ఇదిగో డబ్బు తెచ్చేశాను ఏంటి డబ్బు కూడా తెచ్చేశా ఇచ్చేరా తీసుకోండి మూర్తి గారు తీసుకోండి పాపం మీ ఇబ్బందుల్లో మీరుండి మీ మాట నిలబెట్టుకోలేకపోయారు అయినా మమ్మల్ని మా ఊరి నుంచి రప్పించింది మా సీతాన్ని గుర్తించింది మీరే కదండి చూసారా మీరే అంటున్నారు వారే అంటున్నారు ఇకనే తీసుకోండి తీసుకో బిగినెస్ బిగినెస్ మూర్తి గారు మా సీతాలు మొదటి సినిమా విడుదలయ్యే వరకు ఇంకోటి ఒప్పుకోకూడదు అనుకున్నామండి పోనీ ఆ తర్వాత చూద్దాంలేండి ఉంచండి చూద్దామని చెప్పాను కదా దాని కింద ఉంచండి మీ దగ్గర చెప్పాను కార్ వచ్చింది సార్ వస్తున్నాం బాబు మూర్తి గారు మాకు షూటింగ్ ఉంది కలవు సీతాలో కార్ వచ్చిందే నువ్వు అడిగరా లెక్కడొక్క డబ్బు తీసుకోమని ఆ చేతిలో పెట్టినా అది నా చెల్లె కందా జాగ్రత్త చూసుకోవద్దండి నేను కాలిన పడుతున్నాయా రెండో చరణం కూడా షూటింగ్ సులువుగా ఉంటుంది కష్టమేనే ఏంటి ఈ మాత్రం దానికి అంత తయారైపోయావా మరీ అంత రాజుకుతనం పడికిరాదు కమాన్ కమాన్ అయితే చాలు చాలు ఈ విరసాలు కంటి చూపుల బాకులు నీ కళ్ళ కలువ రేకులు చాలు చాలు ఈ విరసాలు మనసు నమసి లేదొకరితో నువ్వు మాట్లాడేది ఇంకొకరితో మేలు మేలు నీ సరసాలు నేను పంచుకోలేను వదిలి పెడితే చాలు నువ్వు బతికిపోతాను కాదు కాదు పొమ్మంటే చేదు చేదు నీ వలపంటే వాదులాడను ఇంకా నీ దరికే రాను మేలు మేలు నీ సరసాలు చాలు చాలు ఈ విరసాలు అబ్బా అరిచర్చ గొంతు పాడైపోయిందిరా ఓ కొండ గారా రండి రండి ఏమి డిస్కీ తాగుతారా కాదురా నేను రక్తం తాగుతాను మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది నీకు గుడ్ ఇందాక డాన్స్ లో ఏం చేసావరా కొంప తీసి ఇప్పుడు నన్ను చేసి చూపించమన్నావు కదా డాన్స్ మాస్టర్ చూపించింది ఏంటి నువ్వు చేసిందండి ఓ అదా అది నిన్నానంటే నా అభిమానులు స్టెప్స్ వేస్తాననుకుంటారు కదా అందులో లేదు మంచి సితారు పెట్టు లాలా అందుకని దూరంగా ఉండమంటే కావాలని దగ్గరగా కావాలంటా అనమాట నా హీరోయిన్ నా ఇష్టం గారండి గొంతు బాగోలేదండి కొట్టకండి పిలుచుకుంటారా సార్ 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 పిలుచుకుంటారా చెప్తానా ఏమిటి మామ ఇదంతా మామ ఎక్కడికి మామ మామ ఎక్కడికి మామ హీరో చేసుకుంటావా చేసుకోవడం కాదు చర్మం వచ్చి చేద్దాం అంతటి వాడు అనువు ఎంతటి వాడు నేను ఎవరికి చేస్తామంటే చూద్దాం కమ్ముతానండి మాకు సినిమా వచ్చి ఏకాలవుతాం ఎక్కడికి పోతారా ఇప్పటికి 5 లక్షలు ఖర్చు పెట్టారు అర్థాంతంగా మారేసిపోవడం మీ ఇష్టమైన ఎవరిస్తాడా డబ్బు మీ బాబు ఇస్తాడా 5 కాబట్టి 6 లక్షలు మీ మోహన్ పారేస్తాం అంతేగాని తర్మానం తప్పుడు పెట్టడం మామూలు కదా డాన్స్ చేస్తావరా మాట్లాడంగా సరికాదురా చీపులు పుచ్చుకున్న సినిమాలు చేత 6 లక్షలు చెప్తా అంటే 6 లక్షలు డాన్స్ చేస్తావరా ఎవరి కొంప దోచేస్తానురా నీకు తగ్గొచ్చు చేస్తాను దాన్ని కూలీలు చేస్తాను నీకు చేస్తావరా కూలీలు చేస్తావు ఎవరు చేస్తావు నా చెల్లెలను నట్టేట్టు ముందు ఎవరు చేస్తావరా
సార్ అడి మాటలతో మీకేంటి సర్తదర్ నాశనంలో అది ఆడికి వెళ్ళంతే రసయ్య ఈ విషయంలో నువ్వు కల్పిస్తున్నావు అంటే ఆడి కాలు చేతులు ఇచ్చేశాను నీకు తల తీసేస్తాను చేస్తా ముందు వెళ్ళి తీసిపోయి పోలీసులు కప్పు చెప్పండి తీసుకుని తీసుకెళ్తావా దండం పెడతాను కావాలంటే హీరో గారికి నేను క్షమాపణ చెప్పుకుంటాను మా మామ నేను చేయకండి ఎట్టాగానే ఈ సినిమా పూర్తి చేస్తాను బాబు అయితే వాడికి ఇంకో క్షణం ఉంటానికి వీల్లేదు సరేనా మాట్లాడరే అలాగే రండి నీతో పాటు ఆ రాస్కల్ షూటింగ్ రావడానికి వీల్లేదు అలాగే రండి నీకు సంబంధించిన విషయాలు దేనిలోనూ వాడు చెప్తూ ఉంటానికి వీల్లేదు You see, it's 500 lead. It's a big tower in the station. Oh, okay, it's all right. Here? Yeah. Hey, come on. Shooting will be bad, Arutha, na, ya? Am I bound, ya? అలా ఎందుకు అనుకుంటావు నిన్ను తన ప్రాణంలో ప్రాణంగా చూసుకునే మనిషి ఇలా వదిలి వెళ్ళిపోతాడా నీకోసం తప్పకుండా తిరిగి వస్తాడు రాడు రవి గారు పట్టుదలగల మనిషి శేఖరం గారు పెట్టిన షరతులు కొట్టుకున్నానని కోపం వచ్చి ఉంటుంది అలా ఒప్పుకోకపోతే జైల్లో పెట్టుండేవాళ్ళు కదండి అదేం తెలుసుకోకుండా నాతో ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు కొండయ్య వెళ్ళింది నీ మీద కోపంతో కసితాడు ఈ వాతావరణంలో ఇమ్మడి లేకపోయాడు తను పక్కనుంటే నువ్వు విరకాటంలో పడతావని తప్పుకున్నాడు కాదండి నేను డబ్బు మోజులో పడిపోయానని తన లెక్క చేయలేదని అనుకుని ఉంటాడు రవి గారు నేను ఇక్కడ ఉండలేనండి మా ఊరు వెళ్ళిపోతాను మా మామ దగ్గరికే వెళ్ళిపోతానండి తప్పకుండా విడదు కానీ కొండయ్యను విడిచి నిన్ను ఇక్కడ ఉండమని నేను మాత్రం చెబుతానా కానీ ఒక చిన్న మాట మూడొంతులు పూర్తయిన సినిమాని అర్థాంతరంగా విడిచి పెడితే అంత డబ్బు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఏమవుతారు వాళ్ళ దగ్గర నా మాట ఏమవుతుంది ఆలోచించు కానీ నేను మావ నాకు ఉండలేనండి సరితా దేవి కొండయ్య మనసారా కోరుకునేది తెర మీద నీ బొమ్మ చూడాలని ఊరంతటికీ కనిపించేట్టు నీ బొమ్మన్న పెద్ద పోస్టర్ ప్రేమగా అతికించాలని ఈ మాత్రం తృప్తి అతను దక్కకుండా చేస్తావా షుగర్ తీసుకుంటావా మానేసావా ఇంకెంతకాలం ఒక్క నెల రోజులు ఊపిపట్టు పిక్చర్ పూర్తి అవుతుంది నిన్ను మీ ఊరు తీసుకెళ్లి నీకు కొండయ్యకి నీ దగ్గర నుండి పెళ్లి చేయిస్తా కదా సరేనా అరే పాటిస్తు ఏమిటి చిన్నపిల్లలా టాప్ స్టార్వి టీ తీసుకో టీ బాధల్ని కష్టాలని మరిపిస్తున్నాడు సీపిరి గిపిరి బాస్ కి అదే నీ అభిమాన రచయిత సీపిరి గిపిరి బాస్ కి చిరంజీవి సీతాలకి సీతాలు అంటున్నాడు మనవరు మంచి కాదు కదా కొండడి రిచ్చా ప్రమాదవశాత్తు బస్సు గుద్దుకుంది దెబ్బలు తగిలినాయంటా బాగా దెబ్బలు తగిలాయి మందులు ఇప్పిస్తున్నాను అయినా వాడి కావలసింది మందు మాకు కాదు నీ సల్లటి మాట ఈ ఉత్తరం అందగానే బయలుదేరి వస్తావని ఆశిస్తున్నాను
దేశం పంతులు గారిని రాసింది ఆ అదే దేశం పంతులు గారే సత్యనారాయణ గారు అయితే ఆయనే కొండడికి ఎట్లా ఉందో ఏంటో పాపం సీతాలు దాని ప్రతావిటయ్యా చెప్పితాని అవునే పాపం అయ్యో ఈ కొలి పెరిగినా బుర్ర పెరగలేదు అసలేదు ఊరెళ్ళిపోతాను ఊరెళ్ళిపోతాను బుడసెట్టాందా ఈ సంగతి తెలిస్తే నిమిషం నిలవదు అక్కడికి వెళ్ళి తిరిగి రాకపోతే ఏడమని అడుక్కు తినాలా నిజమేనా చిట్టి అయితే ఇప్పుడు ఏం చేద్దామంట షూటింగ్ లో ఉన్నాను రావడానికి లేదని రాసి 10 రూపాయలు పంపితే ఎవరి కోసమరా ఎదురు చూస్తున్నావు పిచ్చి కన్నా నాకు తెలియదంటరా చేసిన పంతులు గోరు 2 రోజుల క్రితం ఉత్తరం రాశారంట సీతాలు ఈ రైల్లో దిగి ఉంటదిలే అబ్బే దాని గురించి కదే కొన్నయ్య నీకు మనీ అది వచ్చిందయ్యా వేలు ముద్ర కేవలం పంపారు చూడు సరితా దేవి అరే మన సీతాలు ఏం రాసింది బాబు చదువు కాసింత ఇక్కడ షూటింగ్లు ఉన్నాయి నాకు చాలా ముఖ్యం ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోవడానికి నాకు తీరిక లేదు అని చేత రావడానికి కుదరదు ఈ 10 రూపాయలతో మందులు కొని వెయ్యండి ఇట్లు సరితా దేవి मुक्लाइंदी యూనిట్ చేయాలంటే ఒకటే పద్ధతి ఉందా ఏంటి ఆ కొండడ మీద నుంచి దీని మన తీరు చేయాలంటే ఓయబ్బో నీకు కూడా ఆలస్యం వస్తున్నాయే చేసేదేదో త్వరగసే మరి హలో రోసయ్య అరే చిన్న పాంతులు గారా రండి 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 ఏం తిట్టా వచ్చారు మా ఊరు నీకోసమేయ బావునావా ఏంటి సంగతులు వెరీ గుడ్ చాలా మన సీతలు మన ఊరమ్మాయి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక్క సినిమాతోనే టాప్ స్టార్ అయిందంటే చాలా ఆనందంగా ఉందయ్య ముఖ్యంగా నాకు ఈ పేపర్ చూడు సత్యదేవి ఆ పేపర్ చూడు సత్యదేవి ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ ఎక్కడ చూసినా సత్యదేవి సత్యదేవి ఫైన్ వెరీ ఫైన్ మరి మేము చేసిన పూజలు ఉపవాసాలు అన్ని ఒట్టినే పోతాయండి ఎప్పుడు వచ్చారు ఏంటి కథ ఒత్తిడేనయ్యా మన సీతాల్ని హీరోయిన్గా బుక్ చేసి ఒక సినిమా తీద్దామని వచ్చాను సినిమా తీస్తారా మరి డబ్బు డబ్బు గురించి ఆలోచించకయ్యా అది సమస్య కాదు బుర్రలో కథ ఉంది మన సీతాలు ఉంది సీతాలు ఒప్పించడానికి నువ్వున్నావు ఇంకేం కావాలయ్యా అది నిజమే అనుకోండి కానీ ఇంకే సినిమా ఒప్పుకొని ఉంటుందే గొడవ అందుకే కదయ్యా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను భయ్యారా అన్నగారివి నువ్వు గట్టిగా చెప్తే కాదంటున్నావిడా మనం మనం ఒక ఊరు వాళ్ళం ఆ పాటి సాయం చేసుకోకపోతే ఎలాగయ్యా అది సరే అని అనుకోండి చూడు సీతాల్ని కనుక నువ్వు ఒప్పించినట్లయితే నీకు 10,000 ముట్ట చెప్తాను 10 పైసలు వాటాయిస్తాను ఆలోచించుకో వాటాయే పెట్టుబడి నాది లాభాలు మనవి పంతులు గారు మీరు చెప్పినట్టు నేను చేస్తాను కానీ మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి ఏంటిది నేను నాటకం ఆడతాను దానికి మీరు నూరెత్తడానికి లేదంటే అలాగే దాని ఏముంది శివ శివ మా కొండడు ఇంత పని చేశాడా మీ ఆర్దాన్ని అల్లయిస్తున్నాడు కదా పంతులు గారు మీరు పడే బాధ నేను అర్థం చేసుకోగలను పట్టుకున్న పిల్లాన్ని కూడా అశుభరుస్తున్నాడంటే ఆ మొగుడు పడే బాధ నాకు తెలుసు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవడు మన కొండడు అమ్మగారు బాబుడే నేను గారి పిల్లాన్ని అశుభరుస్తున్నాడంట फोटो चाला बहुत Thank you.
माला मार मन सारी मगड़ दी आड़दाँसा सुभद्रमंटे अतन इष्टेमो मनमे कटी आबंधा संगति मर्चि సరిసదేవ్ గారండి ఇక్కడ లేరండి ఆ నేను ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నా అలాగే ఓకే 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 పండయ్య సరిసదేవ్ గారేరా తెలియదండి అరే మాటల్లోనే వచ్చేశారే రండి రండి మీకు 100 ఏళ్ళు ఆయుష్ నా కోసం వెయిట్ చేస్తున్నారా సారీ అండి పాత పరిచయస్తుని కలుసుకుందామని ఓహో అలాగా రే కొండ ఏమిట్రా ఇదంతా బూచి బౌచే వెళ్ళు అబ్బే రాలేదండి చూడండి ఎంత అసహ్యంగా ఉందో ఎంత చేపలండి ఫంక్షన్ అయిన దగ్గర నుంచి మీ అభిమానులు గేట్ దగ్గరే పడిగబడికి వస్తున్నారు మీ తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేయాలి కొండ ఇక్కడే ఉంటాడు మీకు కావాల్సిన చూస్తాడు సరే నేను వస్తానండి सिंगारम मालची बंगारम सीत
సీతామలచిమంతి శ్రీలక్ష్మవతారం అదేవిటమ్మా మీరు ఆ పేరు పెట్టే పిలుస్తారు నేను మీకు ఎప్పుడూ సీతాలి అలా పిలవడానికి ఇప్పుడు నోరు రావద్దు ఇప్పుడు మీరెంతో గొప్పవారు పెద్దవారు ఆ మా ఇంట్లో సోఫాలు కుర్చీలు లేవు దీని మీద ఇలా కూర్చోగలరా అదేవిటమ్మా బాబు నిద్రపోయాడమ్మా లేదు సంగీతం క్లాస్కి వెళ్ళాడు లేడు బాబు చాలా బాగా పాడతాడమ్మా ఏదో నండి గాలి పాట కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా తొందరగా రమే ఆ కడుపు చూసావా ఎంత బాగునే పడిపోతావు చిన్న సినిమాలో ఎంత బాగా చేసింది అనుకున్నావు నువ్వు చూసావా వాళ్ళందరూ వచ్చింది మీకోసమే అరే నేను మా ఇంటికి వచ్చాను ఏంటండి మీకోసమే బాబు నీకోసం కొత్తలాగా చొక్క తీసుకొచ్చాను చూడు అదే వద్దండి పర్వాలేదు తీసుకోమ్మా ఇది నీకోసం ఇది మీ అమ్మగారి కోసం ఇది ఇవన్నీ మీకే థ్యాంక్స్ అండి బాబు నువ్వు నాతో పాటు మా ఊరు వస్తావా అక్కడ నిన్ను పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం చేస్తాను నీ చేత సినిమాలో పాడించి పెద్దవాడిని చేస్తాను నీ పాటలు పేరు రికార్డుల్లో రేడియోల్లో అన్నిట్లో మారిమోగిపోతాయి వస్తావా ఓ వద్దులేండి వాడైనా మాకు దక్కనివ్వండి బాబు నువ్వు వెళ్ళి స్నానం చేయి వెళ్ళొస్తానండి కొంచెం ఉండమ్మా పెదాలకి రాసుకునే రంగు బిల్ల ఇట్లా ఒంటి మీద గుండె లేకుండా తిరుగుతా ఉంటే నీ పెదాలు ఎవడ చూస్తాడే సిగ్గు లేకపోతే సరే పాలకే ఏంటి అంతా బచ్చా కొట్టా అదే రబాయిల్ నాడు సినిమాకి వెళ్దాం ఏందా అప్పుడనగా టిఫిని కోసం వెళ్ళాడు ఇప్పుడే రావడం అది కదండి కారు మధ్యలో ట్రబుల్ ఇస్తాను ఏంటే టిఫిని కోసం కారు వేసుకెళ్ళావన్నమాట పెట్రోల్ ని బాబు గారు సమాహనం ఉందా ఇదిగో రేపు టాలెంజ్ ఇంటి పనులకు అది సైకిల్ వేసుకెళ్ళు లేకపోతే బస్సు మీద పో అది లోపలంటే కారు రెడీ చేయమే సినిమాకి వెళ్ళాలా వెళ్ళో కొత్త
అర్థమాడు సినిమా కారు అచ్చొచ్చింది అచ్చొచ్చింది అని ఇదే పట్టుకెళ్లాడు ఏందా ఏమైంది నువ్వు వచ్చింది కా నుంచి కార్ రిపేర్ అంటావు మీకోసం కాదులేండి సత్యదేవ్ గారి కోసం వాట్ Yes, sir. I came to meet Mr. Satyadev, sir. No, sir. Go. What is this, sir? CSS had invited me to come here, sir. I came all the way on an invitation, sir. What? Big English? Go. ఏంటంటున్నాడు ఏమన్నా మామూలు కథ రైల్లో ఆవిడ జేబు కొట్టేశాంట డబ్బులు కావాలంటున్నాడు అదే పెద్ద గొప్పగా ఇంగ్లీష్ లో చెప్తున్నాడు ఇంగ్లీష్ రాదన్నా తెలీదండి అన్ని తప్పు చెప్తున్నారు ఇంగ్లీష్ గుడ్ మీకు తెలియదు అర్థమై చెప్తానండి పుణ్య కోటి వీడికి రూపాయి ఇచ్చి పంపోయా అది కాదండి అబ్బా మనీ క్యూ క్యూ గో గో నీ పేరేంటి బాబు మా అమ్మ కుట్టి సాధస్సు అండి 16 మంది దేవుడి పేరు కల్పెట్టింది వీర అంత లక్ష్మీ సత్యనారాయణ అని అయితే మీ తాతగారి పేరు పెట్టిందన్నమాట మా అమ్మ మీకు తెలుసా అండి అయితే మా అమ్మ ఇక్కడికి వచ్చారని చెప్పకండి ఏం బాబు పార్టీ వచ్చేసానండి పార్టీ వచ్చావా అవునండి సత్యదేవ్ గారు ఏమో నన్ను సినిమాలో పాడిస్తాన్నారు ఇదేమో మా అమ్మకి ఇష్టం లేదు మరి ఏం చేయం చెప్పండి अरे नुवा एपड़ चो बाबू इपड़ेनि पद सत्य संगति एमन तेलिसिंदा बल्लो पिल्लंदर्नि अडिगानु वाळ्ळु एवरिकी तेलियदन्नारु असलु निन्न बल्लोकि रालेदंट కాళ్ళు కొడుకు భోంచేద్దు గాని గాంధీ స్కూల్ పిల్లలు హాస్టల్ కొని సొత్తానికి వెళ్ళారని తెలిసింది ఒకవేళ ఆల్తో వెళ్ళాడేమో కనుక్కొచ్చేస్తాను అబ్బా ఎంతసేపు అమ్మ బతిమాలించుకోవడం తొందరగా పాడు అబ్బా ఉండండి పదే పదే పాడుతున్న పాట మీరు వినేశారు కదండి వినేశాను అసలు మీకు చిన్న పాట కావాలా పెద్ద పాట కావాలా పెద్ద పాట కావాలి మంచి పాట ఉంటుందిలేండి అయితే కొంచెం కష్టం అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే ఏ పాటని పాడను ప్రతికి
చాలు దూరమైతే పాట జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట ఎందుకో ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు నిదుర కాచిన కంట కలహైన కాలేడు ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు నిదుర కాచిన కంట కలహైన కాలేడు గారాలు నీరాయి తీరాలు వేరాయి మనసు నీరాలాయి వయసేటి పాలాయ ఎందుకో ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు కలలు చెదిరిన పాటే కలత చెందిన పాటని పాడను కొండయ్య కొండయ్య ఇటమ్మ ఇది మీకు అంతగా డబ్బు కావాలంటే నేనే ఇచ్చేవాడినిగా జీవితాంతం గుర్తుగా ఉంటుందని అబ్బాయికి ఇదిస్తే దీన్నే తాకట్టు పెట్టించాలా తాకట్ట అదేటమ్మా మీ సత్యం మా పక్క మారవాడి కొట్లో మీరే తాకట్టు పెట్టమన్నారని చెప్పి డబ్బు పట్టుకెళ్ళట మెతుకులు తింటూ నా మీద చేసుకుంటావరా నేనేం చేస్తావు ఇంకా ఏం చేయగలవరా నా అభిమానాన్ని చంపేసి నన్ను చంపేశావు చీము నెత్తురు లేని చింకి పాత్ర తయారు చేశావు ఇంతకంటే ఏం చేయగలవు పచ్చి కోత నేర్చిందే నువ్వు ఇంకా ఒక్క చలనా ఇంటానికి లేదు ఎలా ఎలా నువ్వు చెప్పక ముందే నేను వెళ్ళిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను రా బాబు వీళ్ళంతా ఈ చూరును పట్టుకుని వేలాడే గబ్బిలలు దీన్నేం చేయలేదు నువ్వు సరితమ్మ గారి అభిమానాన్ని సంపాదించావు నీకేం పర్వాలేదు నిన్ను బాగానే చూసుకుంటూ నీ పైకి తెస్తుంది మంచి పేరు తెచ్చుకుని నిన్ను ఇంతగా తీర్చిదిద్దిన నీ కన్న తల్లి రుణం తీర్చుకో అతను వచ్చింది మా ఇంటికే కదమ్మా నేనేం పరాయిదన్నా పరాయిదానివి కాక నువ్వెవరికి అయిందనివి అదేమిటం ఉన్నమాటే అంటున్నానమ్మా నా బిడ్డ నీ దగ్గర నీతో పాటు ఈ జారుడు మెట్ల మీద ఈ పాపుడు బండ మీద నిలబడ్డ నాకు ఇష్టం లేదు వాణ్ణి సుఖంగా బతుకుని నువ్వు అయిందానివని నమ్మి మోసపోయి అక్కడొకరు ఏడేళ్ల నుంచి కుమిలిపోతూ బతుకుతున్నారు అది చాలు మాకు కొందరు చేసిన ద్రోహానికి ఇక్కడ నేను చావలేక బతుకుతున్నాను నువ్వా నీకేమమ్మా సరితాదేవి మహారాణివి ఈ మహారాణి పట్టు పరుపుల మీద కుమిలిపోతూ బతుకుతోందమ్మా అద్దాల మెడలో కుంగిపోతూ బతుకుతోంది తన చెయ్యని నేరానికి మహారాణి రోజు శిక్ష అనుభవిస్తూనే ఉందమ్మా ఏమిటి నువ్వు నేరం చేయలేదా బాగుందమ్మా అప్పుడే మర్చిపోయావా నిన్నింతటి దాన్ని చేసిన మనిషిని దూరం చేసుకున్నా ఆ సంగతి మర్చిపోయావా నువ్వెంత అవమానించినా అన్నీ భరించి ఆనాడు నీ పుట్టినరోజని ఆ మనిషి నీ ఇంటికి వస్తే నలుగురు చేత కొట్టించి ఇంట్లోంచి గింతులు చేశావు
ఆ సంగతి మర్చిపోయావా? డబ్బు మదంతో కొండే మనసు విరిచేశావు, అది మర్చిపోయావా? అవునులే, నువ్వెంతటికైనా తెగించిన దానివి. ఆపు, ఇంకా ఎందుకమ్మా నువ్వు చేసిన తప్పులు ఇతరుల మీద రుద్దుతావు? అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు కదూ. ఏ ఆడది చెయ్యని ద్రోహం చేసింది నువ్వు కదూ. కట్టుకున్న భర్తను వదిలేశావు, కిలకా గోరింకల్లాంటి మమ్మల్ని విడదీసి కొండయ్య నీ వైపు తిప్పుకున్నావు. నా వాడైన మనిషితో కాపురం చేసి ఓ బిడ్డను కూడా కన్నావు. సీతాలు, ఎందుకలా గొంతు చించుకుంటావు? ఏ నిజం కదా? ఇంటి మరీది కొండయ్యకి నాకు అతని పాప పాట ఎలా అనగలిగా? ఈ మాటలు అన్నది నేను కాదు, మీ ఆయనే చెప్పాడు. ఆయన ఇక్కడ ఉన్నారా? నా కళ్ళలోకి చూసి చెప్పను. ఎవరి కళ్ళల్లోకి చూడనక్కర్లేదు. కొండయ్య నిన్ను బండిలో ఎక్కించుకు తీసుకువెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. తీసుకెళ్లడమే చూశావు, కానీ ఏ స్థితిలో తీసుకెళ్లాడో తెలుసా? స్టేషన్లో డబ్బు దొంగతనం చేసి మా వారు నన్ను ఇంటిని వదిలేసి పారిపోయారు. ఆ కారణంగా నాన్నగారు ఉద్యోగం పోయింది. ఆ అవమానాన్ని భరించలేక గుండె పొడుతో చచ్చిపోయారు ఆయన. సిక్కులేని దాన్నైపోయాను. పైగా గర్భవతిని, ఆ ఊళ్ళో ఉంటే పాత జ్ఞాపకాలు బాధ పెడతాయని నన్ను మరో ఊరు చేర్చాడు కొండయ్య. అత్తగారింటికి వెళ్లవలసిన నేను అన్నగారింటికి చేరాననుకున్నాను. ఆనాటి నుంచి నన్ను నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతున్నా. తోడబుట్టిన వాడు కాకపోయినా నీడనిచ్చిన దేవుడమ్మా అతను. నేను చెప్పిన మాటల్లో తీసిన తబద్ధమున్నా ఈ ఇంటి నుంచి నా బిడ్డ శవాన్ని మోసిపెడతానమ్మా. ఏమిటో, మా అందరి కష్టాలు అతను తీర్చగలిగాడు, కానీ అతని కష్టం తీర్చడం మాత్రం మా వల్ల కాలేదు. మాకు వెయ్యి చేతులున్నా అతని కన్నీళ్లు తుడవలేమమ్మా. ఆ శక్తి ఒక్కరికే ఉంది, అతని మనసులో ఒక్కరికే స్థానం ఉంది, అది ఆనాటి సీతాలకి. బాబు, మీ నాన్నగారా? నాన్న. మీ అన్నయ్యే నీకింత దారుణమైన ద్రోహం చేశాడా? అవును రవి గారు, పగవాళ్ళు కూడా తలపెట్టిన అపకారం నా తోడబుట్టిన వాడే నాకు చేశాడు. వాళ్ల మాటలు నమ్మి నా మావని అపార్థం చేసుకున్నాను, దూరం చేసుకున్నాను. అందుకే రవి గారు, వెంటనే మా ఊరెళ్లి మా మావ కాలమే పడతాను, నా తప్పు మన్నించమని ప్రార్థనపడతాను. కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలవు సరికాదేవి? నీ చుట్టూ నువ్వే ఓ బంగారు పంజిరాన్ని కట్టుకున్నావే. ఆ పంజిరాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాను, ఈ బంధాన్ని తెంచుకుని పారిపోతాను. నువ్వు పెంచుకున్న పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటే తెగిపోయేవి కావు సరికాదేవి. అవి నీకంటే ముందుగానే మీ ఊరు చేరుకుంటాయి, నీకు మీ మావకు మధ్య అడ్డు నిలుస్తాయి. ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి రవి గారు, మా మావ మనసులో ఇంకా నాకు చోటు ఉందని తెలిసాక ఇక్కడ క్షణం ఉండలేదు. నాకే జల్తారు బతుకుద్దు రవి గారు. ఈ కారులొద్దు, మేళ్ళొద్దు, నగలొద్దు, మా మావ చల్లటి పిలుపు తీయట మాట చాలు రవి గారు. నన్ను ఎలాగైనా పంపించేయండి, వెళ్ళిపోతాను. అదేమిటమ్మా, నువ్వు వెళతానంటే నేను కాదంటానా? కానీ మీ ఇద్దరూ కలిసి బతకాలంటే దానికి ఒకటే మార్గం ఉంది. ప్రఖ్యాత నటీమణి సరితాదేవి తెల్లవారేసరికి చచ్చిపోవాలి. ఇప్పుడు ఏం జరిగిందని బాబు ఇంతగా ఇచ్చేసింది. అదే నా ప్రశ్న. అసలు సరితాదేవి ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందంటారా? ఏముందని చెప్పంటారు? అడిగోనండి, ఆ రాక్షసులేనండి కారణం. నా తల్లి బతుకున్నంత కాలం డబ్బుడబ్బు తీసుకు చేశారు, ఆ తల్లి చెల్లెలు చూపించేసి.
హలో హలో ఎవరు రాజుగారా నేను రవిని మాట్లాడుతున్నాను నమస్తే నమస్తే కొండగారి మీ హాల్లో పనిచేస్తుంటాడు అతను ఒకసారి ఫోన్ దగ్గరికి పిలుస్తారా ఆ ఏమిటి నిన్ననే ఊరికి వెళ్ళిపోయాడా థ్యాంక్ యూ బాబు ఆరికి కూడా ఈ విషయం తెలియపరచడం ఎందుకు బాబు ఏదో వాళ్ళు సుఖంగా బతకలేండి బాబు సింహాద్రి గారు ఒక విషయం చెప్పనా చచ్చిపోయింది సరితాది మీ సీతాలు బతికే ఉంది బాబు మీరు అనేది నా బిడ్డ బతికి ఉందా అవునండి సీతాలు కొండైని చేరుకోవాలని నిర్ణయించుకుంది ఇక్కడ తను సంపాదించుకున్న పేరు అక్కడ వాళ్ళిద్దరినీ సుఖంగా ఉండాలి అందుకనే లోకం దృష్టిలో సినీతారుగా కనుమూసింది సీతారుగా కొండైని చేరుకోబోతుంది చూడండి కలకత్తాలో నాకు స్నేహితుడున్నాడు నేను ఉత్తరం రాసిస్తాను మీరు అక్కడికి వెళ్ళండి ఈ లోగా సీతాల కొండని వెంట పెట్టుకుని అక్కడ చేరుకుంటుంది ఎవరూ గుర్తుపట్టని ఆ ఊళ్ళో ఈ రంగుల వల నుంచి దూరంగా హాయిగా మీరందరూ ఉంటారు కానీ బాబు కన్న తండ్రి గాడేదాన్ని కలపలేకపోయాను మీరు ఆ పుణ్యం కట్టుకుంటున్నారు మీరు నేను తీర్చుకోలేను బాబు సరితాదేవి ఆత్మహత్య చేసుకుందా అవునమ్మా ఇదిగోండి ముప్పై పైసలు ఇవ్వండి అలాగే సరితాదేవి ఆత్మహత్య రవి గారు నేనే మోసపోయానే మీరు లోకాన్నే మోసం చేశారుగా చూసారా నా ఫోటో నల్లటి బార్డర్ తో ఎంత చక్కగా ఉందో పోన్లే ఎన్నాళ్ళు నలుగురు కళ్ళు నీ మీదే ఉన్నాయి దీంతో దిష్టి తీరిపోతుంది పేడ వెరగడైపోతుంది నువ్వు కొండయ్య చిలక గోరింకల్లా హాయిగా ఉంది కాని ఈ బొమ్మ చూసినప్పుడల్లా నీ మాటలు గుర్తు చేసుకుంటాను దీని మీద నీ సంతకం చేసే బాబు అదేమిటి సీతాలకి చదువు రాదు బాబు చదువు సంస్కారం నేర్చుకున్న సరితే ఎప్పుడో చచ్చిపోయింది వెళ్ళొస్తాను బాబు ఈ పేపర్ చూసావా చూడరా చూడు ఏంట్రా చూడరా మన సీతాలు ఆత్మహత్య చేసుకుందంట నిర్మాతల ఆందోళన లక్షలాది అభిమానుల దిక్షాంతి రక్షాసన కుమారి సరితాదేవి నిన్న ఉదయం విజయం సాగర్లో దూసి ఆత్మహత్య చేసుకున్నారు